ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचन्नापि चाचारः न सत्यं तेषु विद्यते। దీనికి అవతారిక చూసినట్టున్నాం మనం. ఆ అధ్యాయ పరిసమాప్తే రాసురీ సంపత్ రాణి విశేషణత్వేన ప్రదర్శ్యతే ప్రత్యక్షీకరణేన చ శక్యతే అస్యాహ పరివర్జనం కర్తుమితి. అది చూశాము. ఈ ఆసురాహ జనాహ అసుర సంపత్తికి చెందిన జనులు, అసుర స్వభావము గల జనులు ఆసురాహ అనబడతారు. సాధారణంగా మీకు ఈ పురాణ గాథంలో ఎలా ఎలాంటి వాతావరణం నిర్మాణం అవుతుందంటే, దైవీ జనులు దేవతలు అక్కడక్కడో పైన ఉంటారు, అసురులు ఎక్కడో కింద ఉంటారు అనే వాతావరణం ఆ కథలు అలా ఉంటాయి. పైన ఎక్కడా కింద ఎక్కడా అని ఈ ప్రశ్నలు ఉండవు. మీరు కథలు చెప్పే చోట వినే చోట ప్రశ్నలు అడగడము సమాధానాలు చెప్పడం ఏ ఉండవు. పైన ఉంటే ఎక్కడండి కిందంటే ఎక్కడండి అని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అడిగితే అక్కడి నుంచి పంపించేస్తారు. కాబట్టి అలాగంటే ధోరణి ఒకటి ఉంటుంది. తర్వాత కథలో ఎలా ఉంటుందంటే, రాక్షసులు పెద్ద సన్నాహంతో అంటే పెద్ద ఏర్పాటు చేసుకుని సైన్యాన్ని సమీకరించుకుని వెళ్ళి దేవలోకం మీద దండయాత్ర చేస్తారు. సైన్యాన్ని సమీకరించుకోవడం అంటే ఎక్కడ సమీకరిస్తారు? పాతాళ లోకంలో సైన్యాన్ని ప్రోగు చేసుకుని సమీకరించుకుని అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి యుద్ధం చేసి ఆ ఇంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని చేపడతారు. రాక్షసులు అందరూ అలాగే ఉంటారు. హిరణ్యకశిపుడు ఆ పని చేశాడు, తారకాసురుడు అదే పని చేశాడు. సో ఈ విధంగా ఈ కథలన్నీ విని 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 ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. రాక్షసులు అక్కడెక్కడో ఉంటారు, దేవతలు అక్కడెక్కడో ఉంటారు. నిజానికి శంకరాచార్యులు ఈ కథల గురించి భాష్యంలో వ్రాస్తూ రెండు ఉపనిషత్తుల్లో వ్రాసినారు. ఆయన ఛాందోగ్యంలో రాశారు, బృహదారణ్యకంలో రాశారు. సో నేను ఏమని చెప్తున్నానంటే, రాక్షసులు అక్కడెక్కడో కింద, దేవతలు ఎక్కడో పైన ఉంటారు, మనకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు, మనం వేరే. అలా ఉంటుంది ఈ కథల యొక్క ధోరణి. పైగా ఎలా చెప్తారంటే కథలు కూడాను, ఇది రాక్షసుల పీరియడ్, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది దేవతల పీరియడ్ కాబట్టి మీరు ఉల్లాసంగా ఉండొచ్చు అని కూడా చెప్తారు. లైక్ హేమంత ఋతువు అంతా కూడా దేవతల యొక్క పీరియడ్, వేసవికాలము లేకపోతే వర్షాకాలము ఇది రాక్షసుల పీరియడ్ అలా కూడా చెప్తారు. దానివల్ల ఏమైపోతుందంటే, ఈ దేవతలు రాక్షసులు అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు మనకంటే భిన్నంగా ఉంటారు అనే ఒక ధోరణి నిర్మాణం అవుతుంది. ఇప్పుడు బాగుంది ఏమండి? ఓకే, అది వాస్తవం అది కాదు, అది ఇంకే కథ అలా చెప్పింది మాత్రమే. శంకరాచార్యులు ఛాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోను ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి, ఈ రాక్షసులు దేవతలు మనలోనే ఉంటారు, అసురులు వేరు, రాక్షసులు వేరు. మళ్ళా అసురులు తరచుగా అసురులే రాక్షసులు అవుతారు. అసురులు అంటే రజోగుణ ప్రధానులు, రాక్షసులు అంటే తమోగుణ ప్రధానులు. ఆ రజోగుణం తమోగుణం ఇవి కలిసి ఉంటాయి, చండాముండ అంటారు, చండుడు ముండు. సో ఈ అసురులు రాక్షసులు మనలోనే ఉంటారు. ఇంతకీ అసురులు అనగా ఎవరైతే భోగ ప్రధానమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు అసురులు. ఆధునిక కాలంలో ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రకృతిపై దండయాత్ర చేసి ప్రకృతిని అవసరమైతే ధ్వంసం చేసి, అవసరం అవుతుంది, ప్రకృతిని ధ్వంసం చేసి మన భోగాలను సమకూర్చుకోవాలి మనకి అనే ప్రవృత్తి
మీకు అధికంగా కనపడుతుంది. ఉదాహరణకి సముద్ర గర్భంలో ఉన్నటువంటి జంతువులను, పెద్ద పెద్ద చేపలను కూడా పట్టేసుకుని వాటిని చంపి వాటి మాంసాన్ని ఐస్లోను వాటిలోను భద్రం చేసి ఇక్కడికి అక్కడికి షిప్స్ మీద విమానాల మీద ఎక్స్పోర్ట్ చేసి దాన్ని భక్షిస్తూ ఉండడం, సముద్రం మీద ఒక దండయాత్ర. ఈ దండయాత్ర ఏ హై లెవెల్లో నడుస్తుందంటే మోస్ట్ మెకనైజ్డ్ అడ్వాన్స్డ్ ట్రాలర్స్లో మ్యాసివ్ ఫిషింగ్ ఆపరేషన్స్ని నిర్వహిస్తారు. అంటే ఒక ట్రాలర్ బయలుదేరి వెళ్ళిందంటే కొన్ని వందల కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల సముద్రంలో ఉండే చేపలన్నింటినీ కూడా పట్టేస్తుంది. దాంట్లో ఉపయోగకరమైన వాటిని సెపరేట్ చేసేసి మిగతా వాటిని అవతల పారేసి వాటిని స్టోర్ చేసేసి టేబుల్ మీదకి మనిషి మంచి భోగ ప్రధానమైనటువంటి హోటల్స్లోనూ గృహములలోనూ సరిగ్గా టేబుల్ మీదకి కావాల్సిన విధంగా ఆ ఫుడ్ని ప్రవేశపెట్టడం, దానికోసమని టెక్నాలజీ హయ్యెస్ట్ లెవెల్ టెక్నాలజీని ఉపయోగించడం. దీంట్లో జపాన్ ఈజ్ ది లీడింగ్ కంట్రీ ఫర్ ది హోల్ వరల్డ్. సముద్ర గర్భంలో ఉండే జంతుజాలంపై జపాన్ చేసినటువంటి దండయాత్ర సెకండ్ వరల్డ్ వార్ కంటే పెద్దది. అంత దండయాత్ర చేశారు. నాకేమనిపిస్తుందంటే అప్పుడప్పుడు ఆ సునామీ అందువల్లే వచ్చిందా అని కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అలా అనుకుంటాను. కాబట్టి ఈ విధంగా ప్రకృతిపై దండయాత్ర చేసి అలాగే అడవులను కొట్టేసి ఆ కలపంతా తీసుకొచ్చి అనేక రకాలుగా కలపను వాడుకోవడం, కొయ్యలోకి వాడుకోవడం, కలపని పార్షల్గా తగలబెట్టి బొగ్గు కింద తయారు చేసి ఆ బొగ్గుని మన ఒళ్ళు చలి వెచ్చదనం కోసం వాడుకోవడము, వంట వండుకుని కోసం వాడుకోవడము. అదేవిధంగా ఆ కలపతోటి చెక్కలు లంబర్ తయారు చేసి ఆ లంబర్తోటి మనం విశాలమైన గృహములను నిర్మాణం చేసుకుని మంచి ఖరీదైనటువంటి వుడ్ తోటి అందమైన గృహములను విశాలమైన భవంతులను నిర్మాణం చేసుకుని వాటిలో చాలా భోగపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉండడం. ఈ విధంగా మనిషి భోగలాలసుడై ప్రకృతిపై ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సంప్రాప్తమైనటువంటి మెషీనరీనంతని ఉపయోగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించి ప్రకృతినంతని కూడా ధ్వంసం చేస్తూ భోగాలకు భోగాలకు నిలయంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు మానవులు. ఇది ఆధునిక కాలంలో వచ్చిన ఒక పెద్ద పరిణామం. అడవులను నాశనం చేసి లంబర్ కింద మార్చి దాన్ని భోగ ప్రధానమైనటువంటి గృహములు ఇతర సాధనములుగా వినియోగించుకునే మెషీనరీలో జర్మనీ ఫస్ట్, వరల్డ్ మొత్తానికి ఫస్ట్ జర్మనీ. వాళ్ళ దగ్గర ఉన్న మెషీనరీ, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చే మెషీనరీ, మోస్ట్ సోఫిస్టికేటెడ్ మెషీనరీ. ఆ మెషీనరీని సంపాదించుకుంటే ఒక పెద్ద ఫారెస్ట్, ఒక జిల్లా అంతా ఉన్న ఫారెస్ట్ని ఆ మెషీనరీతో ఒక నెల రోజుల్లో సర్వనాశనం చేసేసి మీరు లంబర్ కింద మార్చేయచ్చు. అలాగంటి మెషీనరీని వాళ్ళు ప్రపంచంలో ప్రవేశపెట్టారు. సో అలాగే ఇది అనేక అనేకములైన విధములతో ప్రకృతిపై పెద్ద దండయాత్రే చేసి మన భోగములను సమకూర్చుకుంటా అనే ప్రవృత్తి టెక్నాలజీ కారణంగా సమాజంలో ప్రపంచమంతటా కూడా ఇది బాగా తచ్చరిల్లినటువంటిది. దానివల్ల ఏమవుతుందంటే మానవ సముదాయములన్నీ కూడా అసుర స్వభావము కలవిగా మారిపోతాయి. దానికి మనము కూడా అపవాదమేమీ కాదు. మనము కూడా ఆ భోగ ప్రధానమైన జీవితంలో ఉంటాం. ఇది ఒక సివిలైజేషనల్ క్రైసిస్ అని వర్ణించారు ఫిలాసఫర్స్. ఒక క్రైసిస్ ఇది, ఈ సివిలైజేషన్లో ఉన్న క్రైసిస్, ఈ అసుర ప్రధానమైన జీవితము గడుపుట. అసుర శబ్దమునకు అసుషు రమంతే ఇది అసురాహ. అసుషు అంటే ప్రాణేషు అనగా ఇంద్రియ, ప్రాణశబ్దానికి అసుశబ్దానికి ఇంద్రియములు అర్థం. ఇంద్రియముల యందు రమంతే రమించువారు అంటే భోగప్రధానులు. ఆ ప్రవృత్తి ఆ ధోరణికి చెందినటువంటి జనులు ఆసురా జనాహ. వీళ్ళకి ఎక్కడ మనం ముందుకు అడుగు వేయాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే దృష్టి వాళ్ళు ఎరగరు. ఇప్పుడు చేపలు పట్టుకోవాలనుకోండి,
ఆకలికి అన్నం. సో పశువులు ఇప్పుడు సింహం లేళ్లను వధించి కడుపు నింపుకుంటుంది, అలాగే మనిషి కూడా చేపలు పట్టుకుని కడుపు నింపుకోవడం ఉన్నది. అది ఇతర పశువులకు ఏ విధంగా, ప్రిడేటరీ యానిమల్స్కి ఏ విధంగా సహజమో, మనిషికి కూడా సహజమో. కాబట్టి ఏవో కొద్దిగా చేపలను పట్టుకోవడం, ఒండుకు తినడం వరకు తప్పేమీ కాదు. ఆ అలవాటు ఉన్న వారికి నేను ఏదో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇష్యూ చర్చించట్లేదు. మీరు ఆ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. తినకపోవడమే మంచిది, కానీ తినే అలవాటు ఉంటుంది. ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళు పడవలలో వెళ్ళి చేపల్ని పట్టుకు తెచ్చుకుని ఏదో కొంత వాళ్ళ కడుపు పెట్టు పెట్టుకుని కొంత అమ్మకం చేసి డబ్బు సంపాదించి అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు సముద్ర గర్భంలోని సంపదను నాశనం చేసే విధంగా ఉండరు. వాళ్ళు ఎంతవరకు ఆవశ్యకమో అంతవరకే చేపలను పట్టుకుంటారు, అది ప్రవృత్తి. అంతకు మించి ఇంకా వెళ్ళరు. కాబట్టి ఎక్కడ వరకు మనం ప్రవృత్తి, ఎక్కడ వరకు నివృత్తి. ఒక స్థాయి దాటి ప్రకృతి సంపదలను కొల్లగొట్టుట తగదు. కొంతవరకు ప్రకృతి సంపదలను మనం వినియోగానికి తెచ్చుకుని జీవితాన్ని గడపవచ్చును, దాన్ని ప్రవృత్తి అంటారు. ఒక లెవెల్ దాటి ఒక లక్ష్మణరేఖ అంటారు. లక్ష్మణరేఖ అన్నది ఒక ఎక్స్ప్రెషన్, రామాయణంలో లేదు లక్ష్మణరేఖ, వాల్మీకి రామాయణంలో ఉండదు, కానీ సమాజంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ లక్ష్మణరేఖను దాటి ప్రకృతి సంపదలను కొల్లగొట్టుట ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పూర్వం వంట వండడానికి కలప వాడేవారు, ఏదో ఆవశ్యకమైన మేరకు కలపని ఉపయోగించుకుని వంట చెరుకుగా వాడుకునేవారు. కానీ మనం కలపని వాడే ప్రవృత్తి అటవీ సంపదని వినాశము చేసి ఇట్లా ఉండకూడదు. ఒక పాయింట్ వరకు మనం ముందుకు వెళ్ళి కలపని తెచ్చుకుని వాడుకోవచ్చు, ఇంకా అది దాటి వెళ్ళకూడదు, ఆ లక్ష్మణరేఖ దాటకూడదు. ఒకవేళ దాటేసాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి, వాడికి ప్రవృత్తి నివృత్తి ఆ రెండింటి యొక్క బ్యాలెన్స్ వాడి ఎరుగడు. ప్రవృత్తించ నివృత్తించ అసురాహ జనాహ న విదుహు. అలాగే సకల భోగములు అట్టివే. ఇప్పుడు గృహస్థాశ్రమం యొక్క లక్షణం ఏమిటంటే మనిషి యందలి భోగ ప్రవృత్తికి ఒక ఛానల్ ఏర్పాటు చేయడమే గృహస్థాశ్రమంలోని ప్రత్యేకత. సో కాబట్టి ప్రవృత్తి కొంతవరకు భోగ ప్రవృత్తి అంగీకారమే, కానీ ఆ హద్దు దాటితే మనం ఆ ప్రవృత్తి మార్గంలో వెళ్ళకుండా నివృత్తి వైపు మళ్ళవలసి ఉంటుంది. అది దైవీ సంపద గల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆహారం విషయమే చూడండి, దేహధారణ కోసం ఆహారాన్ని ప్రకృతి నుంచి సంపాదించుకుని, పంటలు పండించి లేకపోతే చెట్టు చేమల నుండి ఆహారాన్ని సంపాదించి దాన్ని చక్కగా తయారు చేసుకుని మనం భుజించాల్సి ఉంటుంది. ఆ విధంగానే దేహం నిలబడుతుంది, అది ప్రవృత్తి. కానీ ఆహారము కొరకై ప్రకృతిని నాశనము చేయుట అన్నది అది తగదు, అక్కడ నివృత్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక దిశలో మనం వెళ్ళేప్పుడు ఆ దిశలో కొంతవరకు వెళ్ళడం అంగీకారము, అది దాటి వెళ్ళడము అది రాక్షస లక్షణం అవుతుంది. అది తెలుసుకోకుండా హద్దులు లేని భోగానుభవమునకు ప్రాముఖ్యమునిచ్చి జీవించి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసుర జాతికి అసుర లక్షణమును కలిగిన జనులు అవుతారు. జనాన విదురాసురాహ. సో అది అసురుల యొక్క లక్షణం. అంటే ఏమైనట్టు, ఆధునిక మానవ సముదాయాలలో మోడర్న్ సివిలైజేషన్, ఆధునికమైనటువంటి నాగరికతలో ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క బ్యాలెన్స్ టోటల్గా వినాశం చెంది మనము అసుర లక్షణంగా ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కార్బన్ ఫ్యూయల్స్ ఉంటాయి, పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ జెట్ ఫ్యూయల్, ఇవన్నీ కూడా భూగర్భం నుంచి వస్తాయి. అయితే భూగర్భంలో ఉన్న సంపద ఎంత, ఎంత మనకి అవైలబుల్, దాన్ని మనం ఎంత వాడుకోవాలి అనే లిమిట్ ఏమీ లేదు. ఆ లిమిట్స్ని ఆ విధంగా నిర్ధారణ చేయరు. లిమిట్స్ని ఎలా నిర్ధారణ చేస్తారంటే, ఆ పెట్రోల్ కంపెనీ యొక్క స్టాక్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది, లాభాలు ఎంత అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది, కార్లు ఎన్ని కార్లని మనం అమ్మేసి రోడ్డు మీద పెట్టగలుగుతాము. ఉదాహరణకి 2016లో ఇండియాలో
1.25 crore కార్స్ని అమ్మడం జరిగింది. 1.25 crore కార్స్, అన్ని కార్లు మీకు రోడ్డు మీద ఎక్కడ చోటు ఉండదు, ఏ సిటీకి వెళ్ళినా చోటు ఉండదు. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో చోటు లేదు, ఢిల్లీలో లేదు, బాంబేలో చోటు లేదు. కొన్ని స్మాలర్ టౌన్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ చోటు లేదు, అక్కడ కూడా కారు పెట్టుకునే చోటు లేదు, కారు నడిపే చోటు లేదు, పెట్టే చోటు లేదు, నడిపే చోటు లేదు. అన్ని కార్లని సమాజంలోకి గుర్తించడానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. దీన్నే ప్రవృత్తిని కంట్రోల్ చేసి నివృత్తి లేకపోవడం అనగా ఇది ఒక రకంగా మానవుడు ప్రకృతిని కొల్లగొట్టుటయే, భోగముల కొరకు ప్రకృతిని కొల్లగొట్టుటయే లక్ష్యంగా పెట్టుకుని ప్రవృత్తి నివృత్తుల మధ్య ఉండేటువంటి ఆ సమతౌల్యాన్ని పాటించకుండగా అసుర లక్షణాలను ప్రదర్శించడం వలన ఈనాడు గ్లోబల్ వార్మింగ్ అనేది ఒకటి వచ్చి పడింది. మనకి ప్రపంచమంతా కూడా వేడెక్కిపోతుంది. ఒకప్పుడు గ్రీన్లాండ్లో అంత మొత్తం గ్రీన్లాండ్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉండేది థ్రూఅవుట్ ది ఇయర్. ఇప్పుడు గ్రీన్లాండ్ సివిలైజేషన్లోనే మార్పులు వచ్చేసాయి. చాలా భాగము ఆ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా మంచు అసలు ఫార్మ్ కావట్లేదు. ఓన్లీ సెంట్రల్ పోర్షన్లోనే మంచు ఉంటుంది తప్ప కోస్టల్ ఏరియాస్లో ఇంకా స్నో ఉండట్లేదు. ఎక్స్పోజ్ అయిపోతున్నాయి ల్యాండ్ మాసెస్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. దాంతో స్నో అంతా కరిగిపోతుంది, దాంతో సముద్ర జలముల యొక్క ఎత్తు పెరుగుతుంది, దాంతో లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా లో లయింగ్ ఐలాండ్స్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇవన్నీ ఇన్ని అనర్థములు. తర్వాత పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు లేనన్ని తుఫాన్లు, ఎక్కువ తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్ల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. సో ఈ అలాగే ఎండలు కాసినట్లయితే చెప్ప శక్యము కానంత వేడి వచ్చేస్తుంది. ఇంకా వర్షాలు కురిసినప్పుడు అధిక వర్షాలు, అతిశయించి వర్ష, అతివర్షము, అనావృష్టి, అతివృష్టి, ఈ మధ్యన ఈ సివిలైజేషన్స్ అన్నీ కూడా ఈ రెండింటి మధ్యన ఊసలాడుతూ ఉంటాయి. అలా ఎందుకు అయిపోతుంది, బ్యాలెన్స్ ఎందుకు లేకుండా పోయింది అంటే మనము మన భోగము కొరకు ప్రకృతి ఎడల ఎంత ప్రవృత్తి ఉండాలి, ఎప్పుడు నివృత్తి జరగాలి అనే బ్యాలెన్స్ని మానవ జాతి మరిచిపోబట్టి ప్రకృతి ఎందుకు కూడా ఆ సమతౌల్యము పూర్తిగా నశించినది. ఇది సివిలైజేషనల్ క్రైసిస్. ఇది ఒక విధంగా కాదు 100% ఈ క్రైసిస్కి మూలమునందు అసుర ప్రవృత్తి కలదు. కోళ్ళు ఉందనుకోండి, కోళ్ళుని తవ్వి తగలబెట్టుతూ ఉండడం, అలా తవ్వుతూ ఉండడం, నిప్పుల్లో పోస్తూ ఉండడం కోళ్ళని, తద్వారా ఎలక్ట్రిసిటీని, ఇతర వేడి చేసేటువంటి సాధనములను నడిపించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి మనము 24/7 G4, G5 ఇన్స్టంటేనియస్ ఇంటర్నెట్ మనకి కావాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పోవడానికి వీర్లేదు. తర్వాత ఇంటర్నెట్లో కూడా ఎలా ఉండాల్సి ఉంటుందంటే అలా క్లిక్ చేసేప్పటికి మనం ముందు ప్రత్యక్షం అయిపోతూ ఉండాలి, ఆలస్యం అవ్వకూడదు. ఈ విధంగా 7 బిలియన్ జనులు ఇటువంటి ధోరణితో కనుక అప్రోచ్ అయినట్లయితే మీకు ఇంటర్నెట్ పనిచేస్తుందంటే దాని వెనకాల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? సో ఆ సర్వర్స్ని 24/7 వాటిని నడిపిస్తూ ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ సర్వర్ ఉందనుకోండి, ఆ సర్వర్ ఒక కొన్ని గంటలు ఆపేసినట్లయితే చాలా పవర్ సేవ్ అవుతుంది, కానీ ఆపడానికి వీర్లేదు. 24/7 ఆ యూట్యూబ్ సర్వర్స్ ఆన్లో ఉండాలి. ఎప్పుడు ఏ ఐటెం కావాలని మీరు క్లిక్ చేస్తారో ఆ ఐటెం ఆ సర్వర్స్లో నుంచి మీ కంప్యూటర్లోకి ఇన్స్టెంట్లీ అది వచ్చేసేయాల్సి ఉంటుంది. దానికోసమని మొత్తం యూట్యూబ్ సర్వర్స్, అన్ని సర్వర్స్ ఆల్ ది టైం ఆపరేషనల్గా అట్టి పెట్టాలి. అవి ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తాయో తెలిసినా ఆ హీట్నంతని కూడా డిస్పర్స్ చేస్తూ ఉండాలి, కూలింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా జనరల్ ఎలక్ట్రిసిటీ ఆగిపోతే వెంటనే డీజిల్ జనరేటర్స్ ది కిక్ ఇంటూ ఆపరేషన్, అండ్ డీజిల్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఈ సర్వర్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్క యూట్యూబ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి హీటు, సో మచ్ హీట్ ఇట్ ఈస్. ఆ జనరేటర్స్లో వాళ్ళు యూస్ చేసే డీజిల్, సో మచ్ డీజిల్ దే యూస్. సో ఇదంతా ఎందుకంటే
మన యాంగ్జైటీ, మనం ఏదైనా చూడాలనుకుంటే మనకు వెంటనే కంటి ముందు కనపడాలి. మనం ఎవరితోటైనా మాట్లాడాలనుకుంటే ఆలస్యం కాకుండా లైన్ కనెక్ట్ అయిపోవాలి. మనం ఈమెయిల్ ఇచ్చినట్లయితే అలా క్లిక్ చేసిన వెంటనే యువర్ మెసేజ్ ఇస్ సెండ్ అనే మెసేజ్ అక్కడ వచ్చేయాలి, ఆలస్యం అవ్వకూడదు అని. ఈ విధంగా మానవులు ప్రకృతిపై ఒక విధమైన దండయాత్రనే చేస్తున్నారు అని చెప్పక తప్పదు. ఇదంతా కూడా అసుర లక్షణమే. నేను ఓవరాల్ సివిలైజేషన్ గురించి మాట్లాడాను. మీరు ఇదే లక్షణాన్ని, అసుర లక్షణాన్ని కుటుంబంలో ఒక వ్యక్తికి మీరు అప్లై చేయండి. కుటుంబంలో ఒకడికి ఎంత తినవచ్చును, ఏ లిమిట్ దాటి తినకూడదు అని తెలియకుండా ఉన్నాడనుకోండి, వాడు ఎలా ఉంటాడనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా? ఎప్పుడైనా మీరు ఒబీస్ పీపుల్ని చూసారా? చాలా ఫ్లాబీగా ఉంటారు. ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫ్లెష్ వేలాడుతూ ఉంటుంది. ఎందుకంటే సో మచ్ ఫ్లెష్ అండ్ ఫ్యాట్ అక్యుమినేట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. ఎందుకంటే ఈ కన్స్యూమ్స్ సో మచ్ ఫుడ్. అయితే మరి తిండి మానేయాలంటే తిండి మానేయక్కర్లేదు, తినవచ్చు నివృత్తి. కానీ ఏ పాయింట్ దగ్గర మానేయాలో తెలుసుండాలి నివృత్తి. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీ అదర్ భోగ. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్కహాల్ని కన్స్యూమ్ చేయటం అన్నది అది పార్ట్ ఆఫ్ దియర్ లైఫ్. ఒక రకంగా వాళ్ళు ఆ బ్యాలెన్స్ని అట్టబెట్టుకుని ఆల్కహాల్ని కన్స్యూమ్ చేస్తారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో డ్రింకింగ్ ఈజ్ నాట్ ఏ టాబూ, ఇట్ ఈజ్ నాట్ ఏ టాబూ, ఇట్ ఈజ్ ఓపెన్. అండ్ ఫ్యామిలీ డిన్నర్ ఉందనుకోండి, ఆ టేబుల్ మీద ఆల్కహాల్ బాటిల్లో వైన్ బాటిల్లో అయితే బోత్ ఉంటాయి. వాళ్ళు వైన్ సర్వ్ చేస్తారు, కావాలంటే ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ టేక్, ఇట్ ఈజ్ ఓపెన్. అయితే అందరూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చాలా సహజమైనటువంటి కంట్రోల్లో ఉంటారు. ఇండియాలో రోడ్డు మీద తాగేసి తందనాలు ఆడేస్తూ ఇటు పోతూ పడిపోయిన వాళ్ళు మీకు ఎక్కడ పడితే అక్కడ కనపడతారు. ఇక్కడ టాబూ తాగడం సప్తమహాపాతకాలలో ఒకటి. వీళ్ళ పాతకాలు లెక్క వేయరా అంటే సప్తమహాపాతక సురాపానం మనం మొదలుపెడతాడు. తమిళనాడులో జగ్గి వాసుదేవ్ గారు ఒక స్టాటిస్టిక్ చెప్పాడు. ఆయన బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 and 45, దట్ ఈస్ ది ప్రైమ్ ఏజ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇన్ దట్ ఏజ్ పాపులేషన్లో, ఆ ఏజ్ మధ్యలో ఉన్న పాపులేషన్లో 83% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎడిక్స్ టు కంట్రీ లిక్కర్ ఆర్ ఆల్కహాల్ అని ఒక స్టాటిస్టిక్ ఒకటి పట్టుకొచ్చాడు ఆయన జగ్గి వాసుదేవ్ గారు తమిళనాడుకి. ఆంధ్ర పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్ ఆర్ నో లెస్ డ్రంకర్డ్స్ దాన్ తమిళనాడు. యా దే ఫోర్ వేరే మీరు బైబిల్ చూసినట్లయితే ది ఫీస్ట్ ఏదో లాస్ట్ ఫీస్ట్ అనో ఏదో సప్పర్ అనో ఏదో ఉంటుంది క్రైస్త్ తోటి. ఈ అపోస్టిల్స్ 12 క్రైస్త్ వాళ్ళకి గురువు, వాళ్ళ ఒక ఫీస్ట్ ఉంటుంది, దానికి ఏదో పేరు ఉంది. ఆ ఫీస్ట్లో వైన్ సర్వ్ చేస్తారు. కాబట్టి వైన్ అన్నది ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బెవరేజ్ ఆ సొసైటీస్లో. వాళ్ళు సహజంగా యాక్సెప్ట్ అయినటువంటి ఆల్కహాలిక్ ఆర్ వైన్ రిలేటెడ్ డ్రింక్స్ని చాలా కంట్రోల్గా వాళ్ళు స్వీకరిస్తుంటే, మన వాళ్ళు వీళ్ళకి మహాపాతకాల్లో లెక్కబెట్టి దాన్ని అంత అతిగా వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. కొంచెం ఆడ్గా అనిపిస్తుంది మీకు ఎక్సెసివ్గా డ్రింక్ చేసి రోడ్డు పక్కన పడుండే వాళ్ళు. వాళ్ళు మీకు వెస్ట్రన్ సొసైటీస్లో ఎవరు కనపడరు, అక్కడ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అక్కడక్కడ కనపడతారు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే తాగి రోడ్డు మీద పడిపోవడం అని ఉండదు, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్సెసివ్గా డ్రింక్ చేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ పాడయ్యే పరిస్థితి నిర్మాణం అవుతుంది. అప్పుడు ఆల్కహాలిక్స్ అనానిమస్ మొదలైనటువంటి సంస్థలు ఉంటాయి, సపోర్ట్ గ్రూప్స్ అవి ఉంటాయి, వాటి సహాయంతో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర తాగి పడిపోవడమే తప్ప అసలు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనే పరిస్థితే కనపడదు. తర్వాత మన దగ్గర ఈ సినిమాల్లోనూ వాటిల్లోనూ కూడా తాగడం అన్నది అది హీరో చేసే పని కింద చూపిస్తారు తప్ప, తాగకపోతే వాడు హీరోయే కాదు అన్నట్టుగా చూపిస్తారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో
హీరోయిన్ కూడా తాగేసి తందనాలు ఆడితే కానీ హీరోయిన్ అవ్వదు. షీ మస్ట్ బి డ్రంక్ అండ్ ఆ డ్రింక్ యొక్క ఎఫెక్ట్ తోటి తప్పుగా ప్రవర్తించటము లేకపోతే వెరివెరిగా మాట్లాడటము అనేది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వెల్ రిసీవ్డ్ క్యారెక్టర్స్లో హీరోయిన్స్ హీరోలు కూడా అలా బిహేవ్ చేస్తారు. అంటే అంతవరకు దాని యాక్సెప్టెన్స్ పెరిగిపోయిందన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ భోగ ప్రవృత్తి ఒక పాయింట్ వరకు ప్రవృత్తి తప్పు కాదు, కానీ ఆ పాయింట్ దాటి ప్రవృత్తిలో ముందుకు వెళ్ళడము, నివృత్తిని ఎరుగకపోవడము ఆహారం విషయంలో కానీ ఇతర భోగముల విషయంలో కానీ అది అసుర లక్షణము. అది మన జీవితంలో ప్రతి అంశంలోనూ కనపడుతూ ఉంటుంది. చాలా దురదృష్టకరమైన విషయము. దీనికి బహుశా ఎవరు ఎక్సెప్షన్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. దీనికి ఇంకా ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు అని అనిపిస్తుంది. ఇది ఒక సివిలైజేషనల్ క్రైసిస్ అనే లెవెల్కి చేరింది అని అనిపిస్తుంది. కాబట్టి సమాజంలో కానీ కుటుంబంలో కుటుంబ సందర్భంలో కానీ లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో కానీ ఇటువంటి ఇంబ్యాలెన్స్డ్ అప్రోచ్ టువర్డ్స్ భోగాస్ అది అసుర లక్షణము. మన జీవితాల్లో మనం దాన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందరూ ఆలోచించాలి. దీనికి ఎక్సెప్షన్స్ ఎవరు లేరు. సన్యాసులు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ జీవితంలో ఈ భోగ దృష్టి ఏ మేరకు గలదు అని ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ఓవర్ ఈటింగ్ అండ్ లెస్ వర్క్, సెడెంటరీ లైఫ్ స్టైల్, దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు సమస్యలు, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు అన్నీ కూడా పెద్దవాళ్లలో తురి ఆశ్రమం వాళ్ళలో కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్ని బట్టి మీకు ఈ క్రైసిస్ ఎంత లోతుగా వ్యాపించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక గృహస్థుల గురించి చెప్పేది ఏమున్నది, అయితే ఈ అసుర లక్షణానికి బానిస కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా జీవితాన్ని గడుపుతూ ఏ మేరకు ప్రవృత్తియో అంత మేరకే ప్రవృత్తి, ఎక్కడ నివృత్తికి టైమో అక్కడ నివృత్తి చేసేసుకుంటూ ఆ విధంగా శరీర యాత్రకు ఆవశ్యకమైనటువంటి భోగములను మాత్రమే స్వీకరిస్తూ అసుర లక్షణాన్ని వీలైనంత మేరకు దూరం పెడుతూ, ఎందుకంటే వాతావరణం అంతా కూడా అసుర లక్షణములతో నిండి ఉన్న సందర్భంలో ప్రతివాడు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాడు, ప్రభావం పడుతుంది. అయినప్పటికీ ఆ ప్రభావము మరీ ఎక్కువ కాకుండా అసుర లక్షణములను మరీ ఓవర్వెల్మింగ్ అయిపోకుండా చాలా అధికం కాకుండా నియంత్రించుకుంటూ ఒక అనుశాసనబద్ధమైన జీవితాన్ని గడుపుతూ దైవీ సంపదను పెంపొందించుకునేటువంటి సాధకులు మహానుభావులు ఎంతోమంది గలరు. అది అసంభవమని కాదు, అటువంటి వారు లేరు అని కాదు, కానీ అసుర లక్షణం అన్నది కొంచెం అధికంగా సమాజంలో మనకి కనపడుతూ ఉన్నది. దీన్ని ఒకటి గమనించి దీని నుండి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకొరకై ఈ చర్చ అంతా కూడా ఈ అసురులకు ఎంతవరకు ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ముందుకు వెళ్ళడం మానేసి వెనుకకు తగ్గాలి అనేటువంటి దృష్టే వాళ్ళకు ఉండదు. ఎంతసేపు భోగమే, భోగంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే, ఇంకా వెనక్కు తగ్గేటువంటి ప్రసక్తే లేదు. సర్వనాశం వైపుకి కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, ఇది అసుర లక్షణం. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. ప్రవృత్తించ ప్రవర్తనం యస్మిన్ పురుషార్థ సాధనే కర్తవ్యే ప్రవృత్తి తాం. ప్రవృత్తి ప్రవృత్తనగానేమి, మీరు ఒక జీవన లక్ష్యమును సంపాదించుకోవటానికి ఒక పనిని ఒక ప్రయత్నాన్ని మొదలు పెడితే దానిని ప్రవృత్తి అంటారు. జీవిత లక్ష్యము అంటే పురుషార్థము, జీవన లక్ష్యము మూడే పురుషార్థాలు, మోక్షం గురించి కాదు. సో ధర్మార్థ కామములు. ఇప్పుడు అర్థ డబ్బు, మేము డబ్బు సంపాదించుకోవాలి, దాని కొరకు మీరు ఒక ప్రయత్నం మొదలు పెడతారు. ఏదో అధ్యయన పాఠాలు చదువుకుంటారు, ఉద్యోగ పరీక్షలు రాస్తారు, డిగ్రీలు సంపాదిస్తారు, ఒక స్కిల్ని ఒక నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఏదో ఉద్యోగ ఏదో ఒక కంపెనీలోనో ఏదో ఒక గవర్నమెంట్ సంస్థలోనో ప్రవేశించి
మీ స్కిల్ని అక్కడ అందజేసి ధనాన్ని సంపాదిస్తారు. ఆ ప్రయత్నం ఏదైతే కలదో దానికి ప్రవృత్తి అని పేరు. పురుషార్థాలలో ధర్మార్థకామాలలో ఒకటే అర్థం, అంటే డబ్బు సంపాదించే ప్రయత్నం. తర్వాత ఆ ప్రయత్నం కూడా అవసరము, కొంతమేరకు మనం ధనాన్ని సంపాదించాలి. కానీ ఏ పాయింట్ తర్వాత ఇంకా ధనం సంపాదించడం అనే ప్రవృత్తి అనవసరము అనేది తెలుసుకోకపోతే అది అసుర లక్షణం అవుతుంది. అలాగే భోగము కామ, ఇప్పుడు తిండి ఉంది, భోజనం మంచి రుచ్యములైన పదార్థములతో భోజనం చేస్తుంటే మంచిగా ఉల్లాసంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటుంది. అది ఆ భోగాన్ని అనుభవించుట అది కూడా పురుషార్థములలో ఒకటి. కామ, కామ అంటే పంచ ఇంద్రియముల యొక్క పంచ జ్ఞానేంద్రియముల యొక్క విషయముల యందు ముందుకు సాగుట. శబ్దార్థ శబ్దస్పర్శ రూపరస గంధములు ఏవైతే గలవో వాటి ఎడల ముందుకు కొనసాగుట. సో గంధము అంటే సుగంధముల వెనుక పరుగులు తీయుట, అదొక ప్రవృత్తి. రసము అంటే మంచి రుచుల వెనుక పరుగులెత్తుట, అదొక ప్రవృత్తి. ఇటువంటి ప్రవృత్తి అది కామపురుషార్థానికి సంబంధించిన ప్రవృత్తి. ఇంకా ధర్మము అంటే పుణ్యం, పుణ్యాన్ని సంపాదించటం, అది కూడా ప్రవృత్తియే. పుణ్యాన్ని సంపాదించాలంటే ఇప్పుడు నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, తీర్థయాత్ర చేస్తే పుణ్యం వస్తుంది, పూజలోకి చేస్తే పుణ్యం వస్తుంది, వ్రతాలు చేస్తే పుణ్యం వస్తుంది, కర్మలు అనుష్ఠిస్తే పుణ్యం వస్తుంది, కామ్యకర్మలు, అదొక ప్రవృత్తి. దాన్ని ధర్మ పురుషార్థం అంటారు, అది ప్రవృత్తి. ఇక నివృత్తి అంటే ఏమిటి? నివృత్తించ తద్విపరీతాం యస్మాదనర్థహేతో నివర్తితవ్యం సా నివృత్తి తాంచ. ఇప్పుడు నివృత్తి అంటే ఏమిటి? మీరు కొనసాగిస్తున్న ప్రయత్నము లేకపోతే కర్మ పని లౌకికము కావచ్చు ధార్మికము కావచ్చు, అది ఒక స్టేజ్ దాకా మంచిదే, ఆ తర్వాత అనర్థమునకు దారితీస్తుంది, అనర్థ హేతు. కాబట్టి భోజనం చేయడం మంచిది, కానీ తినకూడని వాటిని తిన్నారనుకోండి, అది అనర్థము, నాకు దారితీస్తుంది. తినదగ్గ వాటినే అతిగా తిన్నారనుకోండి, అది అనర్థానికి దారితీస్తుంది. ఇప్పుడు బూరెలు తయారు చేస్తారు, వాటికి పూర్ణము అని పేరు, అంటే పూర్ణమత పూర్ణమని అన్నట్టుగా పూర్ణము అని పేరు ఎందుకు వచ్చిందంటే స్పెరికల్గా ఉంటుంది, దానిలో పైన ఒక పిండితో తయారు చేసినటువంటి కవరు ఉన్నప్పటికీ లోపలంతా కూడా అది పూర్ణముగా స్వీట్ స్వీట్ మాస్తో నిండి ఉంటుంది. ఇంకా గ్యాప్సే ఉండవు, గుల్లగా ఉండదు, నిండుగా ఉంటుంది. ఇక ఈ పైన ఉన్న ఈ కవర్ని ఏం చేయాలి? దాన్ని తీసి అవతల పారేయాలంటే తీసి పారేయక్కర్లేదు, దాన్ని కూడా రుచ్యముగా ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే అది కూడా మంచి రుచిగా తయారవుతుంది, అది పూర్ణము. దీన్ని మనం చక్కగా నెయ్యి దానికి యాడ్ చేసి దాన్ని నెయ్యి కలపాలి, దానికి నెయ్యి కలపకపోతే అది రుచిగా ఉండదు. మరి నెయ్యి అన్నది అది ఆరోగ్యానికి ఒక మోతాదు వరకు పర్వాలేదు, అధికమైనట్లయితే అందులో భారతీయులకి కొలెస్టిరాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో కాబట్టి ఏదైనా ఒకటో రెండో తీసుకోవటంలో తప్పేం లేదు, అంతవరకు బాగుంది. ఆ దాటితే ఏమవుతుంది? అది మంచిది, అందులో దేవుడికి నైవేద్యం పెట్టింది కూడా పైగా మంచిది, అన్ని రుచికే మంచిది, శాస్త్రీయమైన ఆహారము, దాంట్లో నిషేధమునకు తావులేదు, పైగా ప్రసాదం కూడా. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఇదేమీ నిషిద్ధమైనటువంటి ఉల్లిపాయ పకోడీలు లాంటిది కాదు కదా. ఉల్లిపాయ పకోడీలు అంటే దాంట్లో నిషేధం అంటే శిష్యులు తినరు, అందుకోసం నిషిద్ధం అన్నారు, అలాంటిది కాదు కదా, ఇది పూర్ణం ఊర్లు కదా, కాబట్టి తినేద్దాము, అధికంగా తినేయడము. కాబట్టి తినకూడని వాటిని మాంసాదులను భక్షిస్తే అది తప్పు, అనర్థం, దాని నుంచి మనం నివృత్తి చేయాల్సి ఉంటుంది. తినదగ్గ వాటిని కూడా అతిగా భక్షించుట అది కూడా అనర్థమునకు హేతు, దాని నుంచి నివృత్తి చేయాలి. కాబట్టి రెండు విధముల నివృత్తి ఆవశ్యకము. విహితమైనది అతిగా పోతే అతి సర్వత్ర వర్జయేత్, విహితమైన అతి నుండి నివృత్తి అవసరం, నిషిద్ధమైన దాని నుండి పూర్ణముగా పూర్తిగా సుతరాము నివృత్తి ఆవశ్యకం. కాబట్టి ఎక్కడ నివృత్తి అవసరమో తెలుసుకుని ఆ నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చందనం ఉంటుంది, చందనం అంటే చాలా చల్లగా ఉంటుంది, శీతం
తర్వాత సుగంధంతో నిండి ఉంటుంది, చందనము. కాబట్టి ఏదో ఈశ్వరుడికి కొద్దిగా గంధం సమర్పయామి అనే ఒక మంత్రం కూడా ఉంటుంది, గంధద్వారా అంధురాధరుషాం ఇత్యాది. ఆ మంత్రానికి గంధానికి సంబంధం ఏమో చూడాల్సి ఉంది. గంధ అనే పదంతో అయితే మొదలైంది, అంతవరకు ఖాయం. సో ఆ గంధాన్ని ఈశ్వరునికి సమర్పిస్తారు. సమర్పించిన గంధాన్ని తీసుకుని మనం ఒంటికి కూడా రాసుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, చల్లగా ఉంటుంది, పరిమళంగా ఉంటుంది, అది ప్రవృత్తి. కానీ ఇంతంత ముద్దలు చందనం ఒళ్ళంతా పట్టించి కూర్చోవడం, లేకపోతే పెర్ఫ్యూమ్స్ ఎప్పటికప్పుడు అలాగా అతిగా పెర్ఫ్యూమ్స్ని క్రీమ్స్ని అతిగా వాడుతూ ఉండడము, అది అనర్థమునకు హేతువు. చూసారా, విహితమే అయినప్పటికీ అనర్థ హేతు అవుతుంది. దీంతో ఏమైందంటే చందన వృక్షముల సంపదంతా కూడా కరిగిపోయి నశించిపోయింది ఈ చందనం పిచ్చి వల్ల. అసలు చందన వృక్షం అనేది లేకుండా అయిపోయింది, దానికి డూప్లికేట్స్ వచ్చాయి. మామూలు ఇంకో చెట్టు కలప కొట్టేసి దాన్ని ఆ చెక్కకి చందనపు గంధాన్ని సూపర్ఫిషియల్గా దానికి దాని మీద ఆపాదించి ఇదే చందనపు చెక్క అని అమ్మేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. అతి ప్రతిదానికి అతి విహితమైన దాంట్లో కూడా అతి ఉండరాదు. ఇక విహితము కాని దానిని మనం దూరం పెట్టాలి అని వేరే చెప్పాలా, చెప్పనక్కర్లేదు. అలా దూరం పెట్టాలి, దాన్ని నివృత్తి అంటారు. కాబట్టి ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి, ఇదంతా కూడా సంసారంలో భాగమే. దీనికి ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు. సంసారం నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళలేకపోగా ఈ అసుర లక్షణాల కారణంగా సంసారంలోనే ఇరుక్కుపోతాము. అది ఆది చెప్తున్నారు, ఈ రెండు ప్రవృత్తి నివృత్తి. నేను చాలా చెప్పాను ఈ ప్రవృత్తి నివృత్తుల గురించి. కాబట్టి ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్జయేత్, సర్వత్రా అతిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. విహిత కర్మల యందు కూడా ప్రతిశుద్ధ కర్మలను ఎట్టి పరిస్థితులలోనూ మనం చేపట్టరాదు, అది నివృత్తి ద్విధం. ప్రవృత్తి అది మనకి తెలుసు, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నప్పుడు దాని కొరకు ప్రయత్నం చేసి దాన్ని చేరుకుంటాము, దాన్ని ప్రవృత్తి. కాబట్టి ఈ ప్రవృత్తిని నివృత్తిని, ప్రవృత్తి ఎందున్నవాడు నివృత్తిని తప్పక తెలుసుకుని ఆచరించి తీరాలి. ప్రవృత్తి ఎందు లేనివాడికి నివృత్తి అన్వయించదు. ఇప్పుడు ఉద్యోగం, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత ఇంకా ఎంత ఎక్కడ అనవసరము అనే ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి. సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయి పెద్ద వయసు మీద పడిపోయి మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. కాబట్టి ఏ అంశంలో ప్రవృత్తి ఉన్నదో ఆ అంశంలో నివృత్తిని తెలుసుకుని ఆచరణలో పెట్టి తీరాలి. ఎక్కడ ప్రవృత్తి అంతమవుతుంది, నివృత్తి ఆరంభమవుతుంది అనే విషయాన్ని వీళ్ళు అసురులు తెలుసుకోలేకపోతారు. ఇది ఒక అంశం, సంసారులకు సంబంధించిన అంశం. ఇక వేదాంత దృష్టితో చూసినట్లయితే జీవితంలో కర్మ జ్ఞానము అని రెండు ఉంటాయి. ప్రతి మనిషికి కర్మ జ్ఞానము అని రెండు అంశములు ఉంటాయి, ప్రతి మంది మనిషి ఎందు కూడా. కారణమేమి, మనిషి యొక్క స్వరూపంలో ప్రాణశక్తి విజ్ఞానశక్తి అనే రెండు శక్తులు ఉన్నాయి. కాబట్టి ప్రాణశక్తి నుండి ప్రకటమయ్యేది కర్మ, విజ్ఞానశక్తి నుండి ఆవిర్భవించేది జ్ఞానము, ఈ రెండు మనకున్నాయి. దీంట్లో కర్మ కొంతవరకు ప్రవృత్తి, కర్మ నుండి నివృత్తుడై జ్ఞానంలో ప్రవేశిస్తారు, దాన్ని నివృత్తి అని అంటారు. కర్మని జ్ఞానాన్ని కలగాపులగం చేస్తాను అంటే కుదరదు, వాటికి సముచ్చయము కుదరదు, కలిపి అనుష్ఠించడం కుదరదు. ఇక ఆత్మజ్ఞానమును పర్స్యూ చేసే సందర్భంలో కర్తృత్వ భోక్తృత్వాభిమానపూర్వకమైన ప్రవృత్తి, దాన్ని ప్రవృత్తి అంటారు. అంటే వాలిషనల్ యాక్షన్, కదలిక కాదు, చలనం కాదు. చలనం లేకపోతే అసలు బతికే లేదు, చలనం ఉంటుంది, పనులు అవ్వాల్సినవి అవుతూ ఉంటాయి. కానీ ఒక గోల్ని పెట్టుకుని డెలిబరేట్గా ఈ సాధనంతో ఆ సాధ్యాన్ని నేను పొందుతాను అని కనుక వీడు యాక్ట్ చేస్తే దానికి ప్రవృత్తి అని పేరు. ఆ ప్రవృత్తిని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది, ఒక పాయింట్లో దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ధ్యానము అని ఉంది. ధ్యానం అనగానేమి,
ప్రవృత్తి నివృత్తి యొక్క భేదము తెలియని వాడు ధ్యానమును కూడా ఒక క్రియగా మార్చి కూర్చుంటాడు. మీరు గమనించారా? అది ధ్యానము చేస్తున్నాను అంటాడు. నా అబ్జెక్షను ఒక మాటకి కాదు, దాని వెనుక ఉండే భావనకే అబ్జెక్షను. ధ్యానం అనేది ఒక క్రియ కాదు, ధ్యానము క్రియలో పడతది. ఇప్పుడు మీ స్వరూపంలో ఉండుట, సత్ సద్రూపుడుగా ఉండుట అనేది మీ స్వరూపం, దాంట్లో క్రియకు చోటు లేదు. కాబట్టి మీరు కర్తాభోక్త అయ్యి క్రియలను ఆ రూపంగా అనుష్ఠిస్తూ ఉన్నంతకాలము ఈ జ్ఞానము మీకు దూరంగా ఉండిపోతుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది? భోక్తృత్వ కర్తృత్వ భోక్తృత్వాలని మీరు న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రొసీజర్ ఏమిటంటే కర్మయోగము. కనుక ముందు ఫలాకాంక్షను ఫలతృష్ణను విడిచిపెట్టి, అనగా భోక్తృత్వాన్ని విడిచిపెట్టి కర్తవ్య కర్మలను జాగ్రత్తగా చేసుకుంటూ పోతే ఆ కర్తృత్వం కూడా జారిపోతుంది. అంతవరకు ప్రవృత్తి మిమ్మల్ని తీసుకువెళ్తుంది, అంతవరకు ప్రవృత్తి. అప్పుడు ప్రవృత్తి ఆగిపోయి నివృత్తి ఆరంభమవుతుంది. నివృత్తిలో ఏముంటాయి? శమము, ధమము ఇత్యాదులు ఉంటాయి, సమాధానము. ఇవన్నీ కూడా మిమ్మలను కర్మ గోచరము నుండి, అంటే కర్మక్షేత్రం నుండి ఆత్మక్షేత్రంలోకి, సత్ సద్దర్శనంలోకి, సన్నిష్టలోకి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. కాబట్టి సపోజ్ కొందరు ప్రవృత్తే ఎరుగుదురు వాళ్ళు, ఏదో వైదిక కర్మలని, ఇదనే అదని, విహిత కర్మలని, ఈశ్వరుని ఆరాధిస్తున్నామని ఏవో చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఏ పాయింట్ కమ్స్, ఎప్పుడైతే ప్రవృత్తి ఆగిపోయి ఇంకా నివృత్తిలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది, ఒక పాయింట్ వస్తుంది, దాన్ని ఎరుగుడు. ఇంకా కర్మలను చేస్తూనే ఉంటారు. ఏమిటండి కర్మలు ఇంకా చేస్తున్నారంటే స్వర్గం కోసం. జ్యోతిష్టోమం స్వర్గం కోసం చేశారు కదా, అంటే ఇంకా దానికంటే గొప్పది మహాగ్ని చయనం స్వర్గం కోసం చేస్తారు, దానికంటే గొప్పది వాజపేయము స్వర్గం కోసం చేస్తారు, దానికంటే గొప్పది అతిరాత్రము, దానికంటే గొప్పది ఆప్తోర్యామము, దానికంటే గొప్పది పౌండరీకము, వీటన్నింటినీ కూడా స్వర్గాది పుణ్యలోకములను పొందుటకై చేసుకుంటూ పోతాము. మరి నివృత్తి, ఆత్మనిష్ట, ధ్యానము అనేవి అసలు లేవు. అంటే ఏమైపోయినట్టు, ఇంత గొప్ప వైదికుడు కూడా ఆ స్వర్గాది లోకములందని భోగేచ్ఛచే ప్రేరితుడై ప్రవృత్తిని తెలుసుకున్నాడే తప్ప దానికి అతీతమైన నివృత్తిని పట్టుకోలేకపోయాడు చూడండి. కాబట్టి వైదిక కర్మానుష్ఠానంలో కూడా అసుర లక్షణం వచ్చింది, మీరు గమనించారో లేదో. మీకు పురాణ గాథలలో ఈ అసురులందరూ కూడా మంచి కర్మానుష్ఠానాలు చేస్తూ ఉంటారు, మీరు అది గమనించారో లేదో. వాళ్ళు చక్కగా కర్మలను అనుష్ఠిస్తారు, ఈ అసురులందరూ కూడా. చాలా చిత్రమైన విషయం. కాబట్టి రావణాసురుడు సప్తసముద్రాల్లో స్నానం చేసేవాడు. అంటే మనం పుష్కరాలకు వెళ్ళి ఒకసారి స్నానం చేసేటప్పటికే మనం గొప్పవాళ్ళం అనుకుంటాం. కథల్లో ఏమని చెప్తారంటే రావణాసురుడు సప్త సముద్రాల్లో ప్రతిరోజు స్నానం చేసేవాడు. అంత బుద్ధిమంతుడు మరి అలా ఎందుకు తయారయ్యాడు అంటే భోగేచ్ఛత చేసే విహిత కర్మల యందు కూడా ఆ అసుర లక్షణము సంక్రమిస్తోంది అని మనకి తెలుసుకోండి. సో ప్రవృత్తిని నివృత్తిని మనం తెలుసుకుని ఉండాలి. దీని గురించి కొంచెం జనరల్ సెన్స్లో, మన జీవితాలకు అన్వయించే సెన్స్లో నేను కొంత వ్యాఖ్యానం చేస్తాను, గమనించండి. ఎందుకంటే పాఠము జీవితానికి సంబంధించిన పాఠం ఇది, ఏదో గ్రంథములను అధ్యయనం చేసి డిస్పర్స్ అయిపోయే క్లబ్ ఏమీ కాదు. ఇది ఒక లిటరరీ క్లబ్ కాదు. ఇది లిటరరీ క్లబ్లో ఏం చేస్తారంటే ఆ లిటరేచర్ని స్టడీ చేసి దాంట్లో ఉండే గొప్ప విషయాలని ఆకలింపు చేసుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. లిటరరీ క్లబ్స్ అని ఉంటాయి, అలాంటిది కాదుక జీవితం అనే పుస్తకాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం. ఇప్పుడు మీరు జీవితంలో చిన్నప్పటి నుంచి ప్రారంభించి కర్మక్షేత్రంలో ఒక జీవితాన్ని, ఒక జీవిత కాలాన్ని మీరు గడుపుతారు. అంటే హై స్కూలు, ప్రైమరీ స్కూలు, హై స్కూలు, యూనివర్సిటీ, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, పిల్లలు,
డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం, పిల్లల్ని పైకి తీసుకురావడం, ఇవన్నీ నడుస్తాయి. అదంతా ప్రవృత్తి. రిటైర్ అవ్వాలంటారా అక్కర్లేదంటారా? రిటైర్ అవ్వడం అంటే నివృత్తి. అంచేతనే ఉద్యోగ నివృత్తి, పదవీ నివృత్తి అని కూడా వాడతారు. మీరు నివృత్తోపాధ్యాయులు అని అంటారు, అంటే రిటైర్డ్ టీచర్ గారు అని అర్థం. కాబట్టి నివృత్తి ఉండాలంటారా అక్కర్లేదంటారా? ఉండాలి. సపోజ్ ఒక ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా విశ్రాంతిగా కూర్చోవటం ఇష్టం లేకను, ఎందుకంటే ఇంకా డబ్బు కావాలి కాబట్టి, లేక విశ్రాంతిగా కూర్చోవడం చేతగాకను, కర్మ వ్యసనం చేత, కర్మ ఎడిక్షన్, సిగరెట్ ఎడిక్షన్ లాంటిది, కర్మ ఎడిక్షన్. సిగరెట్ ఎడిక్షన్ ఉన్నవాడు గంట గంటన్నర గ్యాప్ అయ్యేప్పటికీ ఆ లోపల నికోటిన్ మీద అర్జి బిగిన్ అవుతుంది, అప్పుడు సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది. అలాగే కర్మ ఎడిక్షన్ ఉన్నవాడు ఓ కొంత గ్యాప్ వచ్చేప్పటికీ అర్జి బిగిన్ అవుతుంది, మళ్ళీ కర్మ మొదలుపెడతాడు, ఏదో కర్మ మొదలుపెట్టి చేయాలి. ఏమిట్రా ఈ మధ్యన పెద్ద యజ్ఞాలు ఏం చేసినట్లేదు, మనం లాస్ట్ టైం పెద్ద యజ్ఞం చేసేంతకాలం అయింది, 6 మాసాలు ఆమెరు అయితే చేయాల్సిందే ఇంకోసారి అని అలాగా దానికోసం వెతకడం, ఏదో ఒక యజ్ఞం చుట్టుపక్కల ఏదో ఒకటి ఉంటుంది అది మొదలుపెట్టడం. సో ఆ విధంగా కర్మ వ్యసనంలో, సిగరెట్ వ్యసనంలాగా, సిగరెట్ చెడ్డది కర్మ మంచిది అయినప్పటికీ కూడా వ్యసనము వ్యసనమే. కర్మ వ్యసనంలో పడ్డాడు అనుకోండి మనిషి, అటువంటి మనిషి ఏమైపోతాడంటే కర్మ కంటే పైది ఒకటి ఉందనేటువంటి జ్ఞానం కూడా లేకుండగా, వివేకం ఆ అనుభవం కూడా లేకుండా వాడు ఆ కర్మ చక్రంలో తగులుకొని నలిగిపోతాడు. స్ట్రెస్, ఇది ఒక జీవితకాలాన్ని ఉద్దేశించి చెప్పాను నేను, ఒక హోల్ లైఫ్ను ఉద్దేశించి చెప్పాను. మన మహాత్ములు జీవితాన్ని ఓ రకంగా దాన్ని విభాగం చేసి పెట్టారు. ఎలాగంటే బ్రహ్మచారి ప్రవృత్తి, గృహస్థుడు ప్రవృత్తి, సన్యాసము నివృత్తి, ఇన్ బిట్వీన్ ఆ ట్రాన్సిషన్, వెరీ క్రిటికల్ ట్రాన్సిషన్, ప్రవృత్తి నుంచి నివృత్తికి ట్రాన్సిషన్. సమ్ పీపుల్, కొంతమందికి సడన్ ట్రాన్సిషన్ వర్కౌట్ అయినప్పటికీ అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు. అందుకోసం వానప్రస్థము అని పెట్టి ప్రవృత్తిని తగ్గించి తగ్గించి నివృత్తిలోకి వీడిని పుష్ చేసేటువంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఒకటి పెట్టారు, వానప్రస్థము అని పెట్టి సన్యాసం. ప్రవృత్తి నివృత్తి ఒక మనిషి జీవితంలో, ఒక జీవితకాలంలో ప్రవృత్తి నివృత్తి రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది మరణించే వరకు డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఒక ఆయన, ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్యారిస్లో బిజినెస్ కన్వెన్షన్ ఒకటి అయినప్పుడు ఆ కన్వెన్షన్లో తన బిజినెస్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తే అక్కడ ఉండే బిజినెస్ పీపుల్కి, కస్టమర్స్కి, కన్స్యూమర్స్కి ఈ ప్రోడక్ట్ పరిచయం అయితే ఆర్డర్స్ వస్తాయి, ద బిజినెస్ని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. అందుకోసం ఆయన ప్యారిస్ కన్వెన్షన్కి విమానంలో ప్రయాణం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన. ఓకే, ఇక్కడ రెండు విషయాలు. అప్పటికి ఆయన సంపద ఎంత ఉంది, అప్పటికి ఆయన వయస్సు ఎంత, అప్పటికి ఆయన సంపద 15,000 కోట్ల రూపాయలు, ఆయన వయస్సు 83. ఇప్పుడు మీకు అర్థమైందండి, ప్రవృత్తే తప్ప నివృత్తి అంటే ఏమిటో ఎరగకపోవడం అంటే. నేను ఇక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంటే ది జెంట్లమన్ హీ డజంట్ నో నివృత్తి, హీ నోస్ ఓన్లీ ప్రవృత్తి. ఆ ప్రవృత్తి కూడా ఏ పాయింట్ వరకు వెళ్ళాలి, ఎక్కడ నివృత్తి అవ్వాలి అనే విషయం తెలవదు ఆయనకి. ఆ ధనాభినివేశం, ధనమునందల పట్టుదల, తర్వాత ధనంతో పాటుగా ఒక స్థాయి వచ్చేప్పటికీ ధనము వల్ల కలిగే ప్రత్యక్ష ఫలముల కంటే, ప్రత్యక్ష ఫలాలు ఏముంటాయి, మీకు మంచి ఫస్ట్ క్లాస్ కాఫీ తాగొచ్చు, ఖరీదైనటువంటి భోజనం చేయొచ్చు, ఇంకా ఆ ఫలాలు ఇంకేమో 15,000 కోట్లు ఉన్నవాడికి ఇంకా ఆ ఫలాలకి దానికి సంబంధం లేదు. ఒక ఇమాజిన్డ్ ఫలాలు ఉంటాయి. ఏమిటి, భారతదేశంలో కల్లా ఫస్ట్ ప్లేస్లో నా పేరు ఉండాలి, రిచెస్ట్ పీపుల్ లిస్టులో నా పేరు పడాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. దాంతో అలాగ నివృత్తి అంటే ఏమిటో ఎరగకుండగా ధనం వెంట పరిగెత్తిస్తూ ఉంటారు, ఆ ఫోర్బ్స్ లిస్టులో పేరు చూసుకుని సంతోషిస్తూ ఉంటారు. అది ధనము యొక్క ఫలం, అది ధనఫలం అలా ఉంటుంది.
కాబట్టి ఒక జీవితకాలంలో ప్రవృత్తి నివృత్తి రెండింటినీ తెలుసుకుని జీవితాన్ని సుసంపన్నము చేసుకోవలసినది తెలియకపోవడం చేత ఆ మనిషి ప్రవృత్తిలోనే దేహాన్ని చాలించడం అయినది. చూసారా ఈ దోషము? ఒక జీవితకాలం ఎలా ఉంటుందో చూడండి. ఒక రోజు తీసుకోండి మీరు, ఒక డే, వన్ డే. ఒక జీవితకాలానికి అన్వయించిన ప్రిన్సిపల్ వన్ డేకి కూడా అన్వయిస్తుంది. మీరు పొద్దున్నే లేచితే లేస్తూనే మీరు యాక్టివ్గా ఉంటారు. కొంతమంది నిద్ర లేచిన వెంటనే డల్గా ఉన్నారంటే వాళ్ళకి జీవితం యొక్క రహస్యం ఎదుగురు. వాళ్ళు యాక్టివ్గా నిద్ర లేస్తాం మనం పొద్దున్న. ఈవెన్ కూలి వాళ్ళు కూడా పొద్దున్నే ఒక కప్పు టీ, నాలుగు బిస్కెట్లు తినేసి అన్నం వండేసుకుని మూట కట్టేసుకుని కూలికి వెళ్తారు, కూలీలో ప్రవేశిస్తారు, ప్రవేశించి వర్క్ చేసుకుంటారు. అమెరికా ఈజ్ ద నేషన్ ఆఫ్ ఎర్లీ రైజర్స్ అని ఒక పేరు ఉంది. అక్కడ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఉంటుందో తెలుసునండి, మొత్తం రోడ్స్ అన్నీ కూడా ట్రాఫిక్తో నిండి ఉన్న టైము 6:30 to 8, ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోయే టైం అది. ప్రతి ఆఫీసు, ప్రతి ఇన్స్టిట్యూషన్ 8 అయ్యేప్పటికీ వర్క్ మొదలవుతుంది, ఫుల్ స్వింగ్లో పోతూ ఉంటుంది వర్క్. 8 అయ్యేప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్తే ఒక పెట్ట ఉండడం, ఒక కారు కనపడదు. 7:30కి మీరు రోడ్డు మీదకి వెళ్ళాలంటే మీరు ఎగ్జిట్లో వెయిట్ చేస్తూ ఉండాలి. అక్కడ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్లో మీరు ప్రవేశించలేరు, అంత ట్రాఫిక్ ఉంటుంది. మన ఇండియా చూసుకోండి, ఇండియాలో 10:30కి ఇంకా వాడు చీపులు కొట్టి తుడుస్తూ ఉంటాడు ఆఫీసు. 10:30కి కాలేజీకి వెళ్తాడు టీచర్, స్టూడెంట్ 10:30కి కాలేజీకి వెళ్తాడు. అంటే వాడు ఎంత వాల్యుయబుల్ టైం వేస్ట్ చేసేసాడో తెలిసిన 3.5 hours, అట్లీస్ట్ 3 hours వాల్యుయబుల్ టైం వేస్ట్ చేశాడు. అప్పటికే మోస్ట్ యాక్టివ్ టైం అది. ఆ టైంని సోమరిగా గడపడం అన్నది చాలా తక్కువ. మరి చెన్నారెడ్డి గారు ఈ సైకాలజీ గుర్తించి ఆయన దేశాల్లో ఎక్కడో చూసి మొత్తానికి ఆయన ఒక ఐడియా వచ్చి గవర్నమెంట్ ఉద్యోగములు 8కి స్టార్ట్ అవుతాయని మొదలుపెట్టి బస్సులు వేయించి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన పాపం ఫెయిల్ అయిపోయాడు. ఆయన్ని వీళ్ళు ఫెయిల్ చేసేసారు, ఆయన ఫెయిల్ అవ్వలేదు, సమాజం ఆయన్ని ఫెయిల్ చేసి పారేసింది. ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అది మళ్ళీ 10:30, వీడు 10:30కి భోజనం చేసి వెళ్తారు. కడుపునుండా భోజనం చేసి పాన్ అవ్వనుకుంటూ ఆఫీస్కి ఉంటాడు. అప్పుడు ఇంకేం పని చేస్తాడండి కడుపులో ఫుడ్ పెట్టుకుని? అంచేతనే 12:30 మళ్ళీ టీకో దేనికో వెళ్ళాలి, ఎందుకంటే పని చేయాలంటే మళ్ళీ టీయో కాఫీయో తాగితే కానీ పని చేయాలి. వెరీ అన్ఫార్చునేట్. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఒక డేలో నిద్ర లేస్తూనే మార్నింగ్ అవర్స్, ప్రవృత్తికి సంబంధించిన అవర్స్ అని, ఈవినింగ్ అయ్యేప్పటికీ ఇంక నివృత్తిలో పడిపోవాలి మనం. ఆధునిక కాలంలో మోడర్న్ సొసైటీస్లో ఆఫీస్ వర్క్ 10:30కి మొదలు పెడతారు, రాత్రి 9 దాకా ఆఫీస్లోనే ఉంటారు. అప్పుడు కారు పట్టుకునో లేకపోతే బస్సు పట్టుకునో ఇంటికి వచ్చి 9:30, 10 ఇంటికి వస్తుంది. 10:30కి డిన్నర్, 1 గంటకి పడుకుంటారు. అంటే నివృత్తి టైం అంతా కూడా నివృత్తికి వాడకపోవడం, ప్రవృత్తి టైముని వృధా చేసుకోవడం, కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ ప్రవృత్తి టైముని చెడగొట్టుకోవడం, ఇది చూడండి, ఇది చాలా తప్పు లక్షణం. ఇది ఒకటి గమనించాల్సింది. నేను ఒకటి చెప్దాం అనుకుని ఇంకోవైపు వెళ్ళాను, ఆ చెప్పదలుచుకున్నది ఇప్పుడు చెప్తా. మీరు పని చేస్తారు, పని చేయడం ఆవశ్యకం, అందరూ పని చేస్తారు. కర్తృత్వ భోక్తృత్వాలు లేని మహాత్ముల వలన కూడా పనులు అవుతూ ఉంటాయి. పనులు మానేసి కూర్చుంటారు అనుకుంటున్నారా? కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవే తప్ప, అంటే ఈ పని వల్ల నాకేమిటి లాభం అనే మాట ఉండదు, ఈ పని చేసే మొనగాడని నేనే అనే ఆ సెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఉండదు, పని అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు జీవితంలో 2 ఉన్నాయి, పని అంటే చేయుట, చేయుట కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది అని తెలియడము ఇది గొప్ప విజ్ఞానం. చేయుటయే కాదు జీవితము, జీవితంలో చేయుటతో పాటు ఇంకొకటి కూడా ఉన్నది అని ఎవరికైనా చెప్పి చూడండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకేముందండి అనుకుంటారు. వాస్తవంలో చేయుట జీవితానికి ఎంత ముఖ్యమో దానికంటే అతీతమైనది, దానికంటే గొప్పది ఇంగుట.
జీవితానికి అంతే ముఖ్యము, ఒక రకంగా అంతకంటే ఎక్కువ ముఖ్యము. ఈ సంగతి జనులకు తెలియదు, డోంట్ నో. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ అంటే తాను, తన స్వరూపం. హూ ఎమ్ ఐ, వాట్ ఎమ్ ఐ, వాట్ ఈజ్ ఇట్ దట్ డిఫైన్స్ మై సెల్ఫ్, నా ఆత్మను నిర్ధారించే అంశం ఏది అని ఒక ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో జనులు ఏమనుకుంటారంటే కర్మ నా స్వరూపాన్ని నిర్ధారిస్తుంది అనుకుంటారు. అందుగురించే ఒక డాక్టర్ ఏమనుకుంటాడంటే ఆ డాక్టర్ వృత్తి తన ఆత్మను నిర్ధారిస్తుంది అనుకుంటాడు. ఒక ఇంజనీర్ తాను చేసే వృత్తి తన స్వరూపాన్ని నిర్ధారిస్తుంది అనుకుంటాడు. ఐఎమ్ ఎన్ ఇంజనీయర్ అంటే ఇప్పుడు ఆత్మను ఏది నిర్ధారించింది? కర్మ నిర్ధారించింది, ఇంజనీరింగ్ నిర్ధారం. ఐఎమ్ ఎ ఫిజీషియన్, ఐఎమ్ ఎ డాక్టర్ అంటే ఆ వైద్య వృత్తి ఆత్మను నిర్ధారించింది. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ అంటాడు. చాలామంది బిజినెస్ పీపుల్ కనపడతారు మీకు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు చేయడమే జీవితం అనుకుంటారు, చేయుటయే జీవితము, చేయుటయే ఆత్మ యొక్క ధర్మము అనుకుంటారు. చాలా పెద్ద పొరపాటు. అంచేత ఏమైపోతుందంటే ప్రవృత్తి వాళ్ళకి అర్థమైంది తప్ప నివృత్తి అన్నది ఎరగరు వాళ్ళు. శమధమాదులు ఉంటాయని కూడా ఎరగరు. దానివలన వారు జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని పొందుతారు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, తెలుసుకోలేకపోవడము, ఆత్మను తప్పుగా తెలుసుకుని ఆ బేసిస్ మీద జీవితాన్ని అంతా గడపడము, ఇది ఒక పెద్ద నష్టం. మహతీ వినష్టి, చాలా పెద్ద నష్టం. వాళ్ళ జీవితంలో ఎంతో కోల్పోతారు ఆ విధంగా. ఈ విధంగా అజ్ఞానంలో మనుషులు జీవిస్తూ ఉంటారు. అది అసుర లక్షణం, అజ్ఞానం తమోగుణం అది. ఆ పరిస్థితికి మనం బ్రేక్ పెట్టి జీవితం అంటే చేయడమే కాదు, ఇంకొక లెవెల్ ఉన్నది. ఏమిటా లెవెలు? ఉండుట, టు బీ ఈజ్ యాజ్ మచ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ యాజ్ టు డూ అని తెలుసుకోవడము, దానికి వివేకము అంటారు. ఆ వివేక జ్ఞానాన్ని ముందు మనం సంపాదించాలి. అప్పుడు ఏమవుతుంది? దెర్ ఈజ్ ప్రవృత్తి అండ్ ఆల్సో దెర్ ఈజ్ నివృత్తి అని మనకు తెలుస్తుంది. దెన్ ఆ తర్వాత ఇంకేం తెలుస్తుందంటే అజ్ఞానంలో మాత్రమే, దేహాభిమానం ఉన్నప్పుడు మాత్రమే ప్రవృత్తి అనేది సంభవం అవుతుంది. దేహాభిమానాన్ని మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో, కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే జారిపోతాయో, అప్పుడు చలనం ఉంటుంది, స్పందన ఉంటుంది, కానీ ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి నివృత్తులకు అతీతమైన ఆత్మస్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. దానికి మార్గము ఏమిటంటే కర్తృత్వ భోక్తృత్వములను ఒకవైపు న్యూట్రలైజ్ చేస్తూ శమధమాదులను అభ్యాసం చేయటం, అది నివృత్తి. నివృత్తిని తెలుసుకుని శమధమాదులను అభ్యసించుట ద్వారా ప్రవృత్తి నివృత్తులకు అతీతమైనటువంటి ఆత్మతత్వములను మీరు నిలిచి ఉంటారు. కాబట్టి ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి, ఇది స్వరూపము అని తెలియడము అది చాలా ఆవశ్యకము. ఓకే, ఇంకొక జీవితానికి సంబంధించి ఇంకొక విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా ఇది కొంచెం చెప్పడం కష్టం, అంటే ఎక్స్ప్రెస్ చేయటం కష్టం. అనుభవం వేరు, అనుభవాన్ని మాటలలో పెట్టడం వేరు కదండి. ఎందుకంటే వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. ఇప్పుడు మిఠాయి ఉంది, లడ్డు, లడ్డు గురించి ఎంత చెప్పినా అది అనుభవం సాటికి ఎలా వస్తుంది? లడ్డు గురించి 15 నిమిషాలు నేను ఉపన్యాసం చెప్తాను, మీరు తల ఊపుతారు, చప్పట్లు కూడా కొడతారు, అయినా కూడా అనుభవం కంటే అది తక్కువ స్థాయిలోనే మిగిలిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే లడ్డూని తింటే కలిగే అనుభవం ఏది కలదు, దానిని మీరు మాటల్లో చెప్పడం ఎప్పటికీ కష్టమే. కాబట్టి లడ్డూ అనుభవమే అంత కష్టమైతే లోతైన జీవితానుభవాలని మాటల్లో చెప్పడం ఎంత కఠినమో మీరే ఆలోచించండి. అయినా కూడా మన ప్రయత్నం మనం చేద్దాము.
ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉంటారు, పనులన్నీ అయిపోయాయి, ఇంక పనులు ఏం లేవు, ఏమిటో తోచట్లేదండి, చేసేందుకు పని ఏం లేదు, ఏం చేయాలో తోచట్లేదు, విసుగు పుడుతోంది, బోరు కొడుతోంది, ఏం చేయ నెక్స్ట్ వాట్ అని ఒక అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు మనిషి. ఈ అసంతృప్తి అన్ని పనులు పూర్తయ్యాయి, చేయాల్సినవన్నీ అయిపోయాయి, కొత్తగా సాధించాల్సింది ఏం లేదు, అయినా కూడా అసంతృప్తే. ఈ తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోకల్గా ఉన్న తీర్థయాత్రతో మొదలుపెట్టి, లోకల్గా అంటే ఏమిటి, కేసరగుట్ట, యాదగిరిగుట్ట, ఇవి లోకల్, దాంతో మొదలుపెట్టి మానస సరోవరం వరకు ఉన్నవన్నీ చేసేస్తారు. చేసేసి అప్పుడు ఖాళీగా ఉంటారు, ఓ నెల రెండు నెలలో ఖాళీగా ఉంటారు, అప్పుడు మళ్ళీ లేచి నిలబడి కాబట్టి ఇంకేం తీర్థయాత్ర లేవా అని మళ్ళీ మొదలు పెడతారు. అప్పుడు ఇంక సౌత్ నార్త్ అయిపోయి ఇంక సౌత్ పట్టుకుని ఇంక సౌత్ వెంట పెడతారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ధర్మం అంటే తీర్థయాత్రలు చేయడమే. ఈ ప్రవృత్తి వస్తుంది అంచేతని దాన్ని బట్టే అయ్యప్పకి ఒకసారి వెళ్తే చాలు, 18 సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏమిటి, మొత్తానికి అలా వెళ్తూనే ఉండాలని అభిప్రాయం. మానసరోవరం ఒకసారి వెళ్తే చాలు, 5 సార్లు వెళ్ళాలి అని అలాగా. అంటే ఏమిటనమాట, ఇంకా ప్రవృత్తి అనేది ఉండదు, నివృత్తి అనేది ఉండదు, అలా ప్రవృత్తి చేస్తూ ఉండడమే. అదే రకంగా ఈ డబ్బు సంపాదించే వాళ్ళు అలా డబ్బు సంపాదిస్తూ ఉండడమే, దానికి నివృత్తి అనేది ఉండదు. భోగాలు అనుభవించే వాళ్ళు అలా భోగాలు అనుభవిస్తూ ఉండడమే, నివృత్తి అనేది ఉండదు అనే ఒక వ్యామోహంలో మనం పడిపోతాం. దానివలన మన వంటి సామాన్యుల జీవితంలో కూడా ఒక ఇబ్బంది నిర్మాణం అవుతుంది. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో ఉంటాము, ఏదో వెలితి, ఇంకా చేసేది ఏమీ లేదు, ఇంకా నింద పడుకుని నిద్రపోవడానికి 3-4 గంటల టైం ఉంది, ఏదో వెలితి. 60-70 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు, రిటైర్ అవుతాడు, ఏం చేయాలో తోచట్లేదు, ఏదో వెలితి. ఆ విధంగా బలాత్కారంగా మనం చేస్తున్న పనిని ఆపేసిన సందర్భం, బలాత్కారం అంటే నా అభిప్రాయం యువర్ ఫోర్స్ టు రిటైర్, ఇంకా తెలియదు, నథింగ్ మోర్ టు డూ, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు, యువర్ అన్కంఫర్టబుల్. ఈ పాయింట్ మీకు అర్థమైందండి, మీరు అన్కంఫర్టబుల్గా ఉంటారు. అలాగే ఈ సాధననే ఉంటుంది, సాధన చేయాలి 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 చేయాలి, ఈ సాధన అయిపోయింది ఇంకొకటి, ఆ సాధన అయిపోయింది మరొకటి, ఆ సాధన అయిపోయింది మరొకటి, ఏదో ఒక సాధన చేసేస్తూ ఉండాలి. అలాగే అన్ని సాధనలు అయిపోయాయి అనుకోండి, మీకు ఇప్పుడు ఎలాగా ఇబ్బంది పడిపోతుంది. అటువంటి ఒక వెలితి, ఇంకా చేయాల్సింది మనం చేయలేకపోతున్నామేమో అనే వెలితి, ఇప్పుడు చేసేది చేతిలో ఏమీ లేదు కాబట్టి ఒక వెలితి, ఒక అసంతృప్తి, ఒక మానసికమైన ఇబ్బంది, డిస్కంఫర్ట్ అనుభవానికి వస్తుందంటారా రాదంటారా? వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలుసిన, మీ అంతరాంతరముల యందు ప్రవృత్తి బాగా నాటుకొని పోయి ఉన్నది, నివృత్తిని మీరు ఇంకా బాగా తెలుసుకోలేకపోయినారు, అందుకోసం మీకు ఆ ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కారం నేను చూడండి, అంటే ఏమిటి, ప్రవృత్తి మీకు ఎలాగో ఉంది జీవితంలో, మీరు నివృత్తిని కూడా అలవరుచుకోవడం కోసం మీకు పరిష్కారం చెప్తా. ఏమిటంటే ఆ పరిష్కారము నేను డెమోన్స్ట్రేట్ చేస్తాను, మీరు చూడండి. ఇలాగ కూర్చోవాల్సి ఉంటుంది, ఇలా నిటారుగా కూర్చుని గాలికి కొంచెం ఎలాబరేట్గా, లేకపోతే ఒక పని చేద్దాం, చేద్దాం కూర్చోండి, నిటారుగా కూర్చోండి, చిన్న మెడిటేషన్ చేద్దాం, నిటారుగా కూర్చోండి. అలవోకగా కన్నులను మూసి ఉంచండి, నొక్కి పెట్టరాదు. భుజములు చేతులు వాటిని ఒకసారి పరిశీలించి వాటిలో ఏదైనా కొంత టెన్షన్ ఉన్నట్లయితే దాన్ని గమనించి భుజములను చేతులను లూజ్గా పెట్టుకోవాలి.
చేతులు ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఈ పని అయ్యాక ఆ పని, ఆ పని అయిన తర్వాత మరో పని అనే ధోరణిలో ఉంటాయి చేతులు. ఒకసారి చేతులకే చూడండి, అవి అటువంటి ప్రవృత్తిలో ఉంటాయి. ఆ చేతులకు ఒకసారి చిన్న పాఠం చెప్పండి. ఏమని, ఇప్పుడు చేయాల్సిందేమీ లేదు, చేయడం కాదు, ఇప్పుడు ఉండడమే. అని చెప్పి చేతులు విశ్రాంతిగా ఉండేట్లా ఒక సందేశాన్ని మీరు చేతులకు ఇవ్వండి. ఎప్పుడు పైవాడు ఇచ్చే సందేశం కంటే మీరే గురువుగా తయారై, మీరే శిష్యుడై, మీకు మీరే ఇచ్చే సందేశమునకు చాలా పవర్ ఉంటుంది. చేతులకు ఒక సందేశము చేసింది, సరిపడింది, ఇప్పుడు విశ్రాంతిగా ఉండుటయే. ఇప్పుడు భుజములు చేతులు బాగా రిలాక్స్ అవుతాయి. పెదవులపై ఒక చిరునవ్వు, ఇప్పుడు నేను ఉన్నాను, చేయుట లేదు, చేయడం కాదు ఉండడమే. ఎలా ఉన్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నానా, లేదు ఉల్లాసంగా ఉన్నాను. ఇప్పుడు శ్వాసను సాక్షిగా పరిశీలించాలి. శ్వాసను దర్శించాలి. దర్శించడం అంటే తెలుసుకోవడమే. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని మీరు అనుభవంలో పెట్టుకోండి. నేను లోపలికి గాలి పీలుస్తూ తెలుసుకుంటున్నాను, నేను గాలిని విడిచిపెడుతూ తెలియచున్నాను. ఇది వాక్యాలు, రెండు వాక్యాలు. పీలుస్తూ తెలియచున్నాను, విడిచిపెడుతూ తెలియచున్నాను. అదే అనుభవం. తెలియట అనేది వాక్యము కాదు, అనుభవం కదా. దాన్ని కొంచెం సంగ్రహం చేద్దాము. ఇన్ అవుట్. ఇన్ అంటే లోపలికి వెళ్తుంటే తెలుస్తోంది, అవుట్ అంటే బయటకు వస్తుంటే తెలుస్తోంది. అది ఇన్ అండ్ అవుట్ దానికి అర్థం. ఇప్పుడు ఆ అనుభవాన్ని మీరు కొనసాగించండి. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ని సాక్షిగా దర్శిస్తూ ఉన్న తరువాత కొంచెం ఇంకో రెండు వాక్యాలు చెప్తున్నా. ఒక వాక్యం ఏమంటే, నేను నా స్వరూపమునందు ఉన్నాను. అది మొదటి వాక్యం. దాన్ని గాలి పీలుస్తూ భావన చేయాలి. ముందు తెలుసుకోండి, మళ్ళీ గాలిని పీలుస్తూ ఎవరిని భావన చేయాలి, నేను నా స్వరూపమునందు ఉన్నాను.
గారిని విడిచిపెడుతూ ఎవరిని భావన చేయాలి? నేను పొందాల్సినది చేయాల్సినది ఏదీ లేదు. మళ్ళీ విడిచిపెడుతూ నేను పొందాల్సినది చేయాల్సినది ఏదీ లేదు. ఇప్పుడు మొదలు పెట్టండి. పీలుస్తూ నేను నా స్వరూపంలో ఉన్నాను, విడుస్తూ నేను పొందేది చేసేది ఏదీ లేదు. మళ్ళీ సంగ్రహంగా, పీలుస్తూ నాలో నేను ఉన్నాను, విడుస్తూ చేసేది లేదు పొందేది లేదు. మళ్ళీ పీలుస్తూ నాయందు నేను ఉన్నాను, గాలిని విడుస్తూ పొందేది లేదు చేసేది లేదు. విశ్రాంతిగా కూర్చుని నల్లగా కళ్ళను తెరవాలి. ఈ సీక్వెన్స్ని మీరు పట్టుకోండి. ఏదో లూజ్గా చెప్పారని అనుకోద్దు. దీన్ని మీరు, ఇది బుద్ధుని యొక్క ధ్యానం, బుద్ధుడు చేసిన ధ్యానం అది. బుద్ధుడు చేశాడు, బుద్ధుడు అయ్యాడు. మీలో ఒక బుద్ధుడు దాగి ఉన్నాడు. ఆ బుద్ధుడిని మీరు పైకి తీసుకొచ్చే పని మీరు చేయాలి. దానికి ఉపాయం ఈ ధ్యానం, శ్వాస రిలేటెడ్ ధ్యానం, విపశ్యన అంటారు. దీంట్లో మీరు పట్టుకోవాల్సింది ఏమిటంటే, మీరు పిలవడం విడవడం కాదు, ఇన్నో అవుట్ నడుస్తూ ఉంటారు. మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే, ఇన్ను తెలుసు తెలియట, నేను ఇన్ను తెలుస్తున్నాను, అవుట్ తెలియచున్నాను. కాబట్టి మీ రోలు తెలియడమే. గాలి దానంతట అది పోతూ ఉంటుంది, వచ్చిపోతూ ఉంటుంది. మీ రోల్ ఏమిటి? తెలియట. కాబట్టి ఇన్ అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? తెలియచున్నారు. ఇన్ దానంతటదే వస్తుంది, మీరు కంట్రోల్ చేయక్కర్లేదు, దానంతటదే పోతూ ఉంటుంది. మీ పని తెలియట. ఇన్ తెలియచున్నాను, అవుట్ తెలియచున్నాను. అది ఫస్ట్ స్టెప్. దాంట్లో మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి ఓ 2-3 నిమిషాలు. నెక్స్ట్ స్టెప్లో అంటే సంగ్రహం చేసుకోవాలి. ముందు ఇన్ తెలియచున్నాను, అవుట్ తెలియచున్నాను అనే ఆ విధంగా భావన చేసిన అనుభవంలోకి తీసుకెళ్ళిపోయి సెంటెన్స్ని డ్రాప్ చేయాలి. ఇన్ అవుట్ తెలియచున్నాను అనే మాటని డ్రాప్ చేసేయాలి. అది మీకు తెలుసు, మీరు చేస్తున్న పని తెలియ, అది పని కూడా కాదది, అది మీ స్వరూపమే. ఇన్ అవుట్ మీకు తెలుస్తూనే ఉంటుంది. అది చాలా సంగ్రహం చేసుకోవాలి. ఇన్ అవుట్ అలా కొద్దిసేపు 3-4 మినిట్స్ విపశ్యన అంటారు. అంటే దాన్ని పరిశీలనలో దర్శించుట, సాక్షిభావంలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఇన్ నాలో నేను ఉన్నాను, హోల్డ్ ఆన్ టు దట్ స్టేట్మెంట్, అట్ ఈస్ ది ట్రూత్. అవుట్ పొందేది చేసేది లేదు, అది సత్యం. అది యు ఆర్ నాట్ ప్రిటెండింగ్, దట్ ఈస్ ది ట్రూత్. ఎందుకంటే ఈ లోకంలో పొందేది లేదు చేసేది లేదు, దట్ ఈస్ ది ట్రూత్. ఆత్మ కర్త భోక్తానండి. ఆ సత్యాన్ని అవుట్లో దర్శించటం, నా స్వరూపంలో నేనున్నాను, పూర్ణుడనే ఉన్నాను అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది గాలి పీల్చేప్పుడు దర్శించడం. ఈ రకంగా మీరు చేసి చూడండి, మీకు దాని అనుభవం మీకు వస్తుంది. ఆ సెటిల్మెంట్ అంటారు, సెటిల్మెంట్.
ఆ సెటిల్మెంట్ వస్తుంది. యు ఫీల్ సెటిల్డ్, సర్టెంటీ ఉంటారు, నిశ్చిత స్థితి. అన్సర్టెన్గా ఉంటాడు మనిషి, ఏదో వాట్ నెక్స్ట్ అన్నట్టుగా ఏదో ఉబలాట పడుతూ అన్సర్టెన్గా ఉంటాడు ఎప్పుడు, ఆల్ ది టైం. దానికి భిన్నంగా ఒక సెటిల్మెంట్ మీకు వస్తుంది ఈ ధ్యానాన్ని మీరు చేసినట్లయితే. కాబట్టి జీవితంలో ప్రవృత్తికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో నివృత్తికి కూడా అంత ప్రాముఖ్యము గలదు. దాన్ని తెలుసుకుంటేనే మనం కృతార్థులము కాగలుగుతాము. లేకపోతే ఏవో లక్ష్యాల కోసం, ఏవో కోరికలు తీర్చుకోవడం కోసం ప్రవృత్తి మార్గంలో పడి దాంట్లో కొట్టుకుపోయేట్లా మాత్రం ఉండకూడదు, మంచిది. ఇక అసురులకి ఇంకొక విషయం, చాలుంది అక్కడికి ఒక లక్షణం పూర్తయింది. మొట్టమొదటి లక్షణం ఏమిటి? ప్రవృత్తి నివృత్తి విజ్ఞానము లేకుండుట, అది అసుర లక్షణం. ఇప్పుడు మనం ఆ లక్షణాన్ని కొంత కరెక్ట్ చేసుకునే ప్రయత్నం మనం చేసుకున్నాము. ఇప్పుడు రెండో లక్షణం ఏమిటి? చ అండ్ అంటే అక్కడికి ఆ టాపిక్ అయింది, ఇంకో టాపిక్ శౌచము లేకుండుట. ఇది దీన్ని నేను మనసు నిప్పి చెప్తే మీరు అన్యథా భావించకూడదు. మన సమాజంలో శౌచము చాలా తక్కువగా ఉన్నది. దీని గురించి మహాత్మా గాంధీ గారు పోయినారు. ఆయన దేహత్యాగం చేసిన తర్వాత మన వాళ్ళు ఆయన బోధనని ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు తక్కువ, ఏదో ఆయన విగ్రహాలు పెట్టేసి చేతులు కడిగేసుకోవడం. విగ్రహం పెట్టారంటే చేతులు కడిగేసుకుంటారు, అది రెండూ ఒకేసారి అవుతాయి. కాదండి, మేము విగ్రహమే పెట్టామండి చేతులు కడుక్కోలేదండి మీరంటే, మీరు అనుకుంటున్నారు అలాగా, మీరు విగ్రహం పెట్టారు కదా ఆ పెట్టాం, అది చేతులు కడిగేసుకున్నట్టే లెక్క దానికి. మన వాళ్ళు రాముడు విగ్రహాలు పెట్టేసి పితృవాక్య పరిపాలనను గాలికి వదిలిపెట్టేశారు. కృష్ణుడు విగ్రహాలు పెట్టేసి దానికి తోడుగా ఇంకా ఏవో గోపికలు రాధ ఇత్యాది విగ్రహాలు కూడా పెట్టేసి గీతని భగవద్గీతని గాలిలో వదిలిపెట్టేశారు. విగ్రహాలు పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నారా మీరు? గాంధీ గారు విగ్రహాలు పెట్టేసి ఆయన చెప్పిన బోధలన్నింటినీ గాలికి వదిలిపెట్టేశారు. ఆయన చెప్పిన మొదటి బోధ ఏమిటో తెలుసిన? శౌచం క్లీన్గా పెట్టుకుంటారా అని చెప్పారు. పత్రికలో వార్త వస్తుందో చెప్పంటారా? ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరములు ఉన్నవి అని వార్త వేస్తారు. దానికి డిస్క్రిప్షన్లో ఏమని రాస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సరిగ్గా మందులు లేవు, డాక్టర్ లేడు, ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు పని అని రాస్తాడు. అవన్నీ రాస్తాడు కానీ ఒకటి రాయడం అదేమిటంటే, ఆ బస్తీ అంతా మురికి వాసన కొట్టుకుంటూ మురికి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ప్రవహిస్తూ ఉన్నాయి, అందుచేతనే విషజ్వరాలు వచ్చాయని మాత్రం రాయడం, అదొకటి రాయడం. అక్కడ ఉండే జనులు కూడా ప్రభుత్వాన్ని తిడతారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ని తిడతారు, డాక్టర్లను తిడతారు, మందులను తిడతారు, కానీ తమని తాము తిట్టుకోరు. ఎందుకంటే తాము కలిసి అందరూ కలిసి ఆ బస్తీని అంత అధ్వాన్నంగా తయారు చేసామనే ఆలోచన కూడా వాళ్ళకి కలగదు. వాళ్ళ ఆ శౌచమును వాళ్ళు ఎవరో పై వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేయాలని వాళ్ళ అభిప్రాయం. దీని మీద వినోబ భావే గారు తన అనుభవాన్ని ఒకదాన్ని ఆయన గీతోపన్యాసంలో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన ఓ రోజు పొద్దున్నే 4 మంది నడిచేవారు ఆయన. ఆయనతో పాటుగా ఆయన శిష్యుల వల్ల కొంతమంది అనుయాయులు ఉంటారు. శిష్యులు అంటూ ఆయన ఏం పెద్ద పీఠం పెట్టినవాడు ఏం కాదు, ఆయన మామూలు ఫ్రీడమ్ ఫైటర్. సో అనుయాయులు ఆ వార్ధాశ్రమంలో అక్కడ ఆయనతో పాటుగా నడిచి వెళ్తున్నారు, ఒక గ్రామానికి వెళ్తున్నారు. వెళ్తుంటే మధ్యలో ఇంకో కుగ్రామాన్ని దాటికని ఇంకో గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ వెళ్ళే సందర్భంలో ఈ కుగ్రామము చాలా కష్మలంగా మురికంతా రోడ్డు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇల్లు ఇటు అటు ఉంటాయి రోడ్డుకి, ప్రతి ఇల్లు కొంత రోడ్డుని కలుపుకుని ఇల్లు కట్టుకుంటారు. రోడ్డుని కలిపేసుకుంటే మన గుమ్మాలు పెట్టేసి గేట్లు పెట్టేసి రోడ్డు అంతా కూడా ఆక్రమించేస్తే మనం అనుకుంటాం ఊళ్ళో వాళ్ళు నష్టపోతారు అనుకుంటాం. ఊళ్ళో వాళ్ళు నష్టపోరు, మనమే నష్టపోతాం. ఊళ్ళో వాళ్ళు ఎవరు, మనమేగా. అలాగే రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాయి ఆ ఇళ్లలో, ఇళ్ళన్నీ ఎత్తుంటాయి, రోడ్డు పల్లల్లో ఉంటుంది. ఇళ్లలో ఉన్న మురికంతా రోడ్డు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది, మధ్యలోనండి. వెహికల్స్ ఆ మురికి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు మురికిలోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి.
వెహికల్స్, మనుషులు కూడా ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు మురికిలోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ కుగ్రామం పరిస్థితి. ఇప్పుడు వినోబభావి గారు తన అనుయాయులను కొంతమందిని పోగేసుకుని ఆ గ్రామాన్నంతని శుచి చేసి ఆ మురికి కాలంలోకి వాటికి వ్యవస్థ చేసి క్లీన్ చేసేసి ఒక వారం రోజులు పని, రోజు 2-3 గంటలు వర్క్ చేసి క్లీన్ చేసి ఆయన ఇలా పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ 2-3 మంత్స్ మళ్ళీ ఆయన అటు వెళ్తూ ఉంటారు. అదే దారిని వెళ్ళే పరిస్థితి తారసిల్లుతుంది. అప్పుడు మళ్ళీ మొదటి ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది ఆ గ్రామం. ఈయన చూసి ఆశ్చర్యపోతుంటే ఆ గ్రామం వాళ్ళందరూ వచ్చి దండం పెట్టి, సార్ ఈ మధ్యన మీరు రావడం మానేశారు చూడండి అలా తయారైంది అని అంటారు. వాళ్ళు అలా అంటారు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు వర్ణదన ఉంది, సార్ ఈ మధ్యన రావడం మానేశారు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతారు. సో శౌచం అనేది ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ బ్లడ్. అంచేతనేనేమో మోడీ గారు శౌచాన్ని గురించి చెప్తుంటే వీడెవడు మనకి శౌచాన్ని చెప్పడం, అసలు అది ఒక ప్రోగ్రామే కాదు, అది అసలైన ప్రోగ్రాములు వదిలిపెట్టి శౌచం అని చెప్పేసి పట్టుకుంటున్నాడు ఈయనని ప్రతిపక్షాల వారు ఆయన్ని తిడుతూ ఉంటారు. స్వచ్ఛంగా ఉండాలి అంటే కూడా తప్పే, అది కూడా తప్పే, అది కూడా క్రిటిసైజ్ చేయదగిన అంశమే. అంటే సొసైటీ చాలా కన్ఫ్రంటేషనల్గా ఉండడము, అభివృద్ధి నిరోధకాన్ని ప్రమోట్ చేసి ఇట్లా ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. ఎనీవే, మనము శౌచముగా ఉండవలము. శౌచము సమాజ జీవనంలో మన దగ్గర లేకపోవడము దురదృష్టము, మనతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత మన ధార్మిక జీవనంలో శౌచము లేకపోవడం చాలా దురదృష్టం. హృషికేశ్లో నేను ఉపన్యాసాల్లో కూడా చెప్పాను, హృషికేశ్లోనే చెప్పాను, అక్కడే చెప్పాను, కొంతమంది కోపాలు వచ్చాయి అయినా చెప్పాను. ఏమనంటే గంగ ఒడ్డంతా ఆక్రమించి ఆశ్రమాలు కట్టి పారేశారు. గంగకి సహజంగా ప్రవహించే కొంత ఏరియా ఉంటుంది, ఆ ఇసుకతో నిండి ఉంటుంది. అది గంగ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోతుంది. అదంతా ఆక్రమించేసి ఎత్తైన గోడలు కట్టాడు. ఎత్తైన గోడ కట్టేసాడంటే అర్థం ఏంటి? గంగలో చొచ్చుకుపోయి కట్టాడని అర్థం. మామూలుగా అయితే కొంత వెనక్కి పోవాలి, వెనక్కిపోతే ఎత్తైన గోడ కట్టక్కర్లేదు, గంగ ఉన్న చోట గంగ ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే గంగ ప్రవాహాన్ని బలవంతంగా మార్చేసి కట్టేశాడు. అది అలా వెళ్తుంది అనుకోండి, అక్కడ అడ్డంగా కట్టేయటం, అది అటు పక్క నుంచి పోతుంది, మనం ల్యాండ్ గ్రాబ్ చేయటం, ఇలాంటివన్నీ చేసి హృషికేశ్ ఇటు అటు. హరిద్వార్ నేను పెద్ద చూడలేదు, హృషికేశ్ చూశాను, ఆశ్రమాలు పెట్టేశాను. ఎందుకంటే మొత్తం హృషికేశ్ గంగ ఒడ్డున పయనం చేస్తే 100 ఆశ్రమాలు తక్కువ ఉండవు కట్టేశారు. అందరూ పోటీ, పూర్వం ఒక్క చోట ఉండేది హారతి, త్రివేణి ఘాట్లో ఉండేది. నేను 15 సంవత్సరాల క్రితం హృషికేశ్ వెళ్ళినప్పుడు గంగా హారతి అని త్రివేణి ఘాట్లో ఉండేది. ఇప్పుడు ప్రతి ఘాట్లో ప్రతి ఆశ్రమము గంగా హారతి చేస్తుంది. వాళ్ళు చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు? ప్రతివాడు ఒక పురోహితుడు ఉంటాడు, ఆశ్రమం ఒక దేవాలయం ఉంటుంది, హారతి కర్పూరం ఉంటుంది, ఆ సామాన్ ఉంటుంది, ఓ 4 తబలాలు డప్పులు ఉంటాయి, అక్కడ వెళ్ళడం కొట్టడం హారతి ఇవ్వడం, పువ్వులు 100 హారతులు అవుతూ ఉంటాయి సాయంకాలం అయ్యేప్పటికి. ఈ మూలం కావు ఇటు అటు కూడా. ఈ ఆశ్రమాల్లో ఉన్న జనులు, అక్కడ నివాసము, ఆ మురిక అంతా గంగలో పడుతూ ఉంటుంది, మొత్తం మురికంతా. కొన్ని ట్రీట్ చేసి మిగిలిన పెడతారా, అది కూడా లేదు, డైరెక్ట్గా సూయేజీ అంతా కూడా గంగలోకి పెట్టేసేసి. వాట్ కైండ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇట్ ఈస్? నాకు అలాగా అనిపించింది. నేను నా ఆలోచనలో తప్పేమైనా ఉంటే దయచేసి చెప్పండి, నేను దిద్దుకుంటా. నాకు అనిపించింది ఇది పెద్ద కాంట్రడిక్షన్ అని అనిపించింది. అక్కడ బోర్డు వాక్ లాగా పెట్టారు నడవడానికి, గంగ ఒడ్డు నడవడానికి గవర్నమెంట్ పెట్టింది అనుకుంటాను. ఆ పెట్టేప్పుడు ఈ ఆక్యుపైడ్ అంతా కూడా లీగలైజ్ చేసి పెట్టారు. ఇంకా ఆక్యుపైడ్ అంతా అది రెగ్యులరైజ్ అయిపోయింది, ఇంక ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇంకా గంగ సర్దుబాటు చేసుకోవాలి, మిగిలిన చోట గంగే సర్దుబాటు చేసుకోవాలి. వరద వచ్చినప్పుడు పైకిలేస్తే మేము తక్కువ వాళ్ళమా, గట్టి సిమెంట్ తోటి గోడలు కట్టేసి పెట్టాం, పైకిలేచినా మేము వీళ్ళు మేనేజ్. ఇంకా ప్రళయం వచ్చేస్తే ఏమో చూడాలి. సో
నేనేమంటానంటే మన ప్రతి ఆశ్రమం ఈ హారతులు పక్కన పెట్టండి. గంగకి హారతి ఇస్తారండి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దాట్? ఏమిటి గంగకి హారతి, వాట్ ఇస్ ది మీనింగ్ బై దాట్? ఎక్కడో విగ్రహాన్ని పూజించే సందర్భంలో నీరాజనం మన ఉంది తప్ప ప్రవహించే గంగకి హారతి ఇస్తాం? హూ స్టార్టెడ్ దిస్? వేర్ ఫ్రమ్ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా? అసలు ఐ క్వశ్చన్ ది బేసిక్ ప్రాక్టీస్ ఇచ్చారు. పోనీ ఏదో హారతి ఇచ్చారు. ఈ నూనె, హారతి కర్పూరం, పువ్వులు ఇవన్నీ గంగలో పడకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు, స్మాల్ థింగ్. మన ఆశ్రమం గంగకి హారతి ఇస్తుంది కాబట్టి మన ఆశ్రమంలో ప్రొడ్యూస్ అయిన సూయేజీని మనం ట్రీట్ చేయకుండా వదిలిపెట్టకూడదు అని ప్రతి ఆశ్రమము అనుకోవాలక్కర్లేదా? ప్రతి ఆశ్రమము ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలక్కర్లేదా? గవర్నమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. గవర్నమెంట్ వచ్చి క్లీన్ చేస్తుంది, ఉమాభారతి గారు క్లీన్ చేస్తుంది, మేము మురికి పోస్తూ ఉంటామో ఆవిడ క్లీన్ చేసి పూచి ఆవిడది అని అందుకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంత దురదృష్టము. ధర్మంలో శౌచం ఉండాలి. నేను కంచిలో కామాక్షి టెంపుల్కి వెళ్ళాను. ఎంత దుర్వాసనతో నిండి ఉంటాయి పరిసరాలన్నీ కూడా. ఇప్పుడు ఏమైనా మరి ఇంప్రూవ్ అయిందేమో నేను అడగను. టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టే చోట కొబ్బరికాయలు రోడ్డు మీద కొట్టచ్చా? అలాగే ఓపెన్గా కొబ్బరికాయలు కొట్టేస్తే ఆ నీళ్ళంతా పడిపోతే అది మురికి రాదా మరి? ఆ నీళ్ళ అది ఆర్గానిక్ మ్యాటర్, అది కుళ్ళుతుంది. అది ఆ కొబ్బరికాయ నీళ్లు కుళ్ళుతాయి, ఈగలు వాళ్ళతో ఉంటాయి, దోమలు వాళ్ళతో ఉంటాయి. కెన్ వీ డూ దాట్? ఎక్కడ పడితే అక్కడ టెంకాయలు కొట్టడం సరే? అసలు ఆ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాక్టీస్? వై షుడ్ వీ కంటిన్యూ దట్ ప్రాక్టీస్? యూ షుడ్ నాట్. వీ షుడ్ స్టాప్ దట్ ప్రాక్టీస్. దేవుణ్ణి ఆరాధించే చోట శౌచం ఉండక్కర్లేదా? ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. శౌచము, స్వచ్ఛత, స్వచ్ఛ భారత్, అది లేకపోతే మనం అసురుల లక్షణాన్ని పాటిస్తున్న వాళ్ళం అవుతాం. కాబట్టి శౌచాన్ని గురించి మనందరం కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సమాజ జీవనంలో, కుటుంబ జీవనంలో, వైయక్తిక జీవనంలో, మూడింట్లోనూ కూడా శౌచాన్ని మనం అభ్యసించాలి. వ్యక్తితో మొదలుపెట్టి కుటుంబంలో శౌచము, పరిసరములను శుద్ధిగా ఉంచుకుంట, సమాజంలో మన వైపు నుంచి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అక్కడ పారేయడం అలా కాకుండా కొంచెం శౌచం వైపు మనం అడుగు వేయుట, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తున్న అమోఘమైన కృషికి మన వంతు తోడ్పాటును అందజేయుట మన ధర్మం. కనుక శౌచం గురించి మనం ఆలోచిద్దాము. రేపు వచ్చే శనివారం క్లాసులో ఇంకా శౌచంలో ఉండే ఇతర అంశాలను ప్రస్తావించి మనం ముందుకు వెళ్దాం. ఓం పూర్ణిమ మదః.